స్క్రీన్ క్లియర్ గా కనిపిస్తుందా సార్? ఎవరీథింగ్ ఇస్ క్లియర్. ఓకే సార్. ఓకే క్యారీ ఆన్. సో వెల్కమ్ టు శ్రీకరాయల్ ఆపర్చునిటీ అండి. సో ఇక్కడ మన కంపెనీ ఓనర్ ఎవరైతే రాజన్ కరయల్ గారు ఉన్నారో వారి విజన్ అండ్ మిషన్ చూద్దామండి. ఇవాళ మనకు మార్కెట్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైఫ్లో సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరూ ఉంటుంది, కానీ వాళ్ళ ఫైనాన్షియల్ ఏది ఎదగాలని ఉంటారో అది అచీవ్ చేయలేకపోతారండి. మన స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో, మన గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మనం ఏమనుకుంటామంటే మన లైఫ్లో మనం సక్సెస్ఫుల్గా మన కెరియర్ క్రియేట్ చేసుకోగలుగుతాము అనుకుంటాము, కానీ ఏదైతే మన ఫైనాన్షియల్ గోల్ అన్నదో అది అచీవ్ చేయలేకపోతుంటామండి. బట్ మన కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటంటే మనకు ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్నది క్రియేట్ చేయాలని చెప్పి, అలాగే మన నేషన్కి, మన సొసైటీకి కూడా ఒక ప్రాస్పరిటీ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో మనకి కంపెనీ తీసుకురావడం జరిగిందండి. అలాగే చాలా మందికి, మనకు తీసుకుంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళని ఎంపవర్ చేయడానికి మన కంపెనీ ఓనర్ రాజన్ కరయల్ గారు ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ గారు ఉన్నారో, ఈవెన్ కామన్ పర్సన్, ఒక 10th క్లాస్ చదివిన పర్సన్ నుంచి పిహెచ్డి లెవెల్ పర్సన్ వరకు కూడా ఇక్కడ మనకు వర్క్ చేసి వాళ్ళని ఎంపవర్ చేయడానికి మనకు ఒక కంపెనీ ఆ ఉద్దేశంతో మనకు తీసుకురావడం జరిగిందండి. అలాగే ఒక ఎస్కేసిఎల్ అన్నది ఒక హౌస్ హోల్డ్ బ్రాండ్ గా తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఇవాళ మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. సో టాటా ప్రోడక్ట్, ఓకే, ప్రతి ఒక్కరి కుటుంబంలో ఏదో ఒక ప్రోడక్ట్ తెలుసో తెలియక మనం వాడుతుంటామండి, అది హౌస్ హోల్డ్ బ్రాండ్ అంటాం. ఓకే, అలాగే మన రాజన్ కరయల్ గారు ఏం ఆలోచించారంటే ఈ ఎస్కేసిఎల్ అన్నది హౌస్ హోల్డ్ బ్రాండ్ గా చేయాలి, ప్రతి కుటుంబంలో కూడా డబ్బు సంపాదించుకోవడానికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో మనకు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, దీంట్లో నేను ఈ ప్రెజెంటేషన్ ఒక 5 భాగాలుగా విభజించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకు ఇంగ్లీష్ లో అజెండా అంటారు. కంపెనీ ప్రొఫైల్, ఓకే, కంపెనీ ఏంటి, దాని లీగాలిటీస్ ఏంటి, ఫస్ట్ పార్ట్ గా నేను చెప్తాను. సెకండ్ది మన ఏదైతే మెయిన్ వర్క్ ఉన్నదో అది ఫంక్షనింగ్, చిట్ ఫంక్షనింగ్ ఎట్లా నడుస్తుందో చెప్తాను. దాని తర్వాత ఏజెంట్ ఆపర్చునిటీస్, మనకు ఒక ఏజెంట్ లాగా వర్క్ చేసి మన ఆపర్చునిటీస్ ఎలాగున్నాయో చూద్దాము. అలాగే పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్, అలాగే మన ఫ్యూచర్ కెరియర్. ఫ్యూచర్ కెరియర్ అంటున్నామండి, మనకు జనరల్ గా అవుట్ సైడ్ కెరియర్ అంటే ఏంటి చెప్పండి. చాలా మంది ఒక స్కూల్ డేస్ నుంచి చదువుకోవడం మొదలు పెడతారు, ఇంజనీరింగ్ చదివి వాళ్ళ కెరియర్ క్రియేట్ చేసుకుంటారు, ఎంబీబీఎస్ చదివి కెరియర్ క్రియేట్ చేసుకుంటారు. ఇలాగా మనకు రిమైనింగ్ లైఫ్ అంతా వర్క్ చేసేదాన్ని కెరియర్ అంటారండి. ఓకే, ఈ బిజినెస్ నుంచి మన ఫ్యూచర్ కెరియర్ మనం ఎలా క్రియేట్ చేసుకోగలుగుతున్నాము, అలా డీటెయిల్స్ అన్ని కూడా మీకు క్లియర్ గా ఇస్తాను. మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటేనే మీకు కంప్లీట్ అర్థం అవుతుందండి. ఫస్ట్ మనం కంపెనీ ప్రొఫైల్ అండ్ లీగాలిటీస్ చూద్దాము. కంపెనీ ఏంటి, దాని లీగాలిటీస్ ఏం చూద్దాం. ఓకే, మన కంపెనీ ఏంటంటే 45 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నది. 2012 వరకు ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉన్నదండి. మనకు 2012 లో పబ్లిక్ లిమిటెడ్ గా చేశారు. ఇది కేరళ నుంచి స్టార్ట్ అయింది, ప్రతి ఒక్కరికి తెలిసింటుంది. ఇవాళ మనకు మార్కెట్ లో 2 కంపెనీలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్స్పాన్షన్ చేశారు, ముత్తూట్ ఫైనాన్స్ అండ్ మనప్పురం. ఇది ప్రతి ఒక్కరికి తెలిసింటుంది. ఒక 15 ఇయర్స్ బ్యాక్ చూస్తే ఎవరికి కంపెనీ పేర్లు తెలియదండి, ముత్తూట్ ఫైనాన్స్, మనప్పురం అన్నది. ఇవాళ మీరు చిన్న ప్రాంతానికి వెళ్ళినా కూడా అక్కడ ఈ కంపెనీస్ ఉంటాయి, అవి కూడా కేరళ నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇవాళ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ చూసినా బ్రాంచెస్ ఉన్నాయి. అవి చూసిన తర్వాత రాజన్ కరయల్ గారు కూడా ఆలోచించారు, నా బిజినెస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్స్పాన్షన్ చేద్దాం అన్నప్పుడు గవర్నమెంట్ అప్రోచ్ చేస్తే వారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఐటీఆర్ సెంటర్ అవన్నీ రివ్యూ చేసిన తర్వాత మనకు 2012 లో పబ్లిక్ లిమిటెడ్ గా చేశారండి. మీకు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు, సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అని చెప్తారు. ఏదైతే ఒక సంస్థ నడిపించాలంటే మనకు ఒక సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ 1956, ఓకే, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం వర్క్ చేయడానికి ఇది మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలో వర్క్ చేసుకోవడానికి ఆల్రెడీ మనము లైసెన్స్ తీసుకున్నామండి. రెండోది మీకు రైట్ సైడ్ చూస్తున్నారు, సర్టిఫికేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ అంటారు. ఏదైతే మన బిజినెస్ ఆల్ ఓవర్ ఇండియా చేసుకోవడానికి మనకు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో అప్రూవల్ తీసుకున్నాం, వాటి రిలేటెడ్ మీకు ఈ 2 సర్టిఫికేట్స్ చూడొచ్చు. ఈ సర్టిఫికేట్స్ తీసుకున్న తర్వాత మీకు ఏ ప్రాంతంలో అయినా ఆల్ ఓవర్ ఇండియాలో చేసుకోవడానికి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ తీసుకున్నామండి. అలాగే చాలా మందికి ఇది కూడా ఏదో స్కీమ్ అనుకుంటుంటారు, అలాంటిది కాదండి. మీకు ఇక్కడ చూస్తున్నారు mca.gov.in అని ఒక వెబ్సైట్ ఉన్నదండి. ఇది మా కంపెనీ వెబ్సైట్ కాదు, ప్రతి ఒక్కరికి తెలిసినది. gov.in అని ఉన్నవన్నీ గవర్నమెంట్ మేనేజ్ చేసే వాటి వెబ్సైట్స్ అండి. ఓకే, ఎంసీఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఓకే, సో ఇవాళ మీరు చూస్తుంటారు
ఓకే పెద్ద పెద్ద సంస్థలు ఇట్లాంటివన్నీ కూడా రిజిస్టర్ అవుతుంటాయి. ఇవి అవన్నీ వాళ్ళు కంపెనీ మెయింటైన్ చేస్తుంటారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కంపెనీ నేము. సో అలాగే వీరు 1 crore ఆథరైజ్డ్ క్యాపిటల్ పెట్టారండి. ఓకే 1 crore ఆథరైజ్డ్ క్యాపిటల్ పెట్టి మనకు 2012 లో పర్మిషన్ తీసుకున్నారు. అలాగే పెయిడ్ అప్ క్యాపిటల్ ఒక 42 lakhs ఉన్నదండి. ఓకే సో దాని కింద మీరు చూస్తున్నారు మధ్యలో సెంటర్ పార్ట్ చార్జెస్ అని చెప్తారు. ఇవాళ మీరు పెద్ద పెద్ద సంస్థలు చూసుకోండి మార్కెట్ లో, సో వాటిలో ఏమైతుందంటే ఏ చిన్న మిస్టేక్ చేసినా వారికి గవర్నమెంట్ నుంచి ఫైన్స్ వేస్తుంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఇన్సూరెన్స్ సెక్టర్ చూసుకున్నారంటే అక్కడ రకరకాల ఏజెంట్స్ చేస్తుంటారని వర్క్ చేస్తుంటారు. ఏజెంట్స్ ఏమి పొరపాట్లు చేసినా కూడా సో గవర్నమెంట్ ఐఆర్డిఏ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ బాడీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కంపెనీకి ఫైన్స్ వేస్తుంటారు. అలా మీరు తీసుకున్నారంటే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, మీకు మార్కెట్ లో రకరకాల కంపెనీస్ ఉంటాయి, ప్రతి కంపెనీ పైన ఏవో ఒకటి ఫైన్స్ చార్జెస్ ఉంటాయండి. బట్ ఈ కంపెనీకి ఇప్పటి వరకు ఒక్క పైసా ఫైన్ కూడా లేదండి. మీకు ఎవరైనా చార్టెడ్ అకౌంటెంట్స్ తెలిసిన వాళ్ళు ఉంటే ఈ స్క్రీన్ షాట్ తీసుకెళ్లి వారితో చెక్ చేయించుకోవచ్చు అండి. ఈ సంస్థ పైన ఎలాంటి చార్జెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా చెక్ చేయించుకోవచ్చు. అది కాకుండా లాస్ట్ సెక్టర్ ఉంది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మందికి తెలియని విషయము, ఇదేంటో తెలుసుకుందాం ఇక్కడ. ఓకే సో జనరల్ గా ఏంటంటే మనకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరవుతారు చెప్పండి జనరల్ గా. ఓకే మనకు తీసుకుంటే ఏ కంపెనీ అయినా, మీకు చాలా కంపెనీస్ మీకు తెలిసింటుంది, రిలయన్స్ కానీ ఇలాంటి చాలా కంపెనీస్ ఏమైతాయంటే వాళ్ళ వాళ్ళ పిల్లలే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అవుతుంటారండి. ఓకే సో మీరు తీసుకున్నారనుకోండి, రిలయన్స్ తీసుకుంటే అంబానీ ఉండే వాళ్ళు తర్వాత వాళ్ళ పిల్లలు అయ్యారు. అలాగే మీరు ప్రైవేట్ సంస్థలు ఏదైనా సరే తీసుకోండి మనకు అలానే నడుస్తుంటాయి. బట్ ఇక్కడ మనకి ఈ కంపెనీలో ఎవరైతే మనకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేశారో ఒక పర్సన్ కామన్ మ్యాన్ మనలాగా ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని ఒక 2-3 ఏళ్ళు వర్క్ చేసిన తర్వాత ఈ సంస్థకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అయ్యారు. మీకు లాస్ట్ ఒక 5 మంది పేర్లు చూస్తున్నారు, వారంతా కూడా మనలాగే ఈ ఆపర్చునిటీ తీసుకొని వర్క్ చేసుకుని వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అయ్యారండి. మీరు చూడొచ్చు డేట్ కూడా 2019 లో వారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అయ్యారండి. ఓకే సో ఈ డీటెయిల్స్ మీరు ఎవరైతే మీ చార్టెడ్ అకౌంట్ ఉన్నారో వారితో క్రాస్ వెరిఫై చేయించుకోవచ్చు. మీకు ఇన్ కేస్ చాలా మంది కొత్త వాళ్ళు ఉంటే అది ఎట్లా రన్ అవుతుందో తెలుసుకోవడానికి. ఓకే సో మీరు ఇక్కడ చూస్తున్నారు తర్వాత మనకు కంపెనీ పేరుతో ఓకే పాన్ కార్డు ఉన్నది, అలాగే జిఎస్టీ ఉన్నది, అలాగే సిమ్ నంబర్ చూడొచ్చు, ట్యాన్ నంబర్ చూడొచ్చు. ఓకే సో మీకు మార్కెట్ లో రకరకాల కంపెనీలు ఏం చేస్తుంటారంటే పాన్ కార్డు ఒక పేరుతో ఉంటుంది, జిఎస్టీ ఒక పేరుతో ఉంటుంది, కంపెనీ పేరు ఒక పేరుతో ఉంటుంది, ఇలా రకరకాల పేర్లతో ఉంటాయండి. కానీ మన సంస్థ ఏంటంటే ప్రతి ఒక్కటి ఒకే పేరుతో ఉన్నాయండి. మీకు చూద్దామన్నా కూడా వేరే పేరుతో పెట్టరు, ఎందుకంటే మనది 100% లీగల్. అది ఎలా అన్నది మీరు కమింగ్ స్లైడ్స్ లో చూడొచ్చు. ఓకే ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ స్క్రీన్ పైన, ఓకే మన టాప్ మేనేజ్మెంట్ ఎవరు, మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే మనకు రాజన్ కరేల్ గారు ఎవరైతే ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారో వారిని హైలైట్ చేయడం జరిగింది. అలాగే మన టీం కు సంబంధించి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయ్యారు మిస్టర్ బుజ్జ వేణుగోపాల్ గారు. విఆర్ వెరీ లక్కీ, విఆర్ అవర్ సీనియర్, వన్ ఆఫ్ ద సీనియర్ ఈస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. వారు ఒక 3 ఇయర్స్ బ్యాక్ వర్క్ చేసి ఈ సంస్థలో వర్క్ చేసి ఇవాళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అయ్యారు. అలాగే మీకు డౌన్ లో ఇద్దరు చూస్తున్నారు, లీగల్ అడ్వైజర్ అండ్ ఆడిటర్. ఓకే మన సంస్థకు సంబంధించి లీగాలిటీ రిలేటెడ్, లీగల్ రిలేటెడ్ చూడడానికి రమేష్ గారు ఉన్నారు, అలాగే ఆడిటర్ ఉన్నికృష్ణన్ కంపెనీ వాళ్ళది ఉన్నది. సో వీళ్ళంతా మనకు టాప్ మేనేజ్మెంట్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మీరు తెలుసుకోవచ్చు వారి గురించి కూడా. ఓకే సో నెక్స్ట్ చూద్దాం మనకి ఏంటి అని చెప్పేసి. ఓకే ఇవాళ మీకు మార్కెట్ లో చాలా కంపెనీలు ఉన్నాయి. ఓకే ఈ ఇండస్ట్రీ ఏంటంటే మీకు గత 200 సంవత్సరాల ముందు నుంచి నడుస్తున్నది. ఓకే ఈ సంస్థ ఇవాళ మార్కెట్ లో చూస్తే మనకు పాత బిజినెసెస్ కొత్త మోడల్ లోకి తీసుకురావడం జరుగుతున్నది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ మనకు ఎక్కడైనా ఊరు వెళ్ళాలంటే ఏదో ఒక సెంటర్కి వెళ్ళి టాక్సీ పట్టుకొని వెళ్లాల్సి వచ్చేది. బట్ ఇవాళ ఏమైందంటే మనము ఒక యాప్, ఓలా యాప్ లాంటి దాంట్లో బుక్ చేసుకుంటే మన క్యాబ్ మన డోర్ ఫ్రంట్కి వచ్చేసి ఆగుతుంది, మనం దాని నుంచి ట్రావెల్ చేయగలుగుతున్నాం. అలాగే ఏం చేస్తున్నారంటే ఏవైతే పాత మోడల్ బిజినెసెస్ ఉన్నాయో కొత్త మోడల్ కు తీసుకొస్తున్నారండి. అలా వన్ ఆఫ్ దెమ్ ఇస్ మన కంపెనీ ఏం చేశారంటే పాత బిజినెస్ గత 200 సంవత్సరాల నుంచి ఉన్న వాటిని ఏం చేశారంటే కొత్త మోడల్లోకి తీసుకురావడం జరిగింది. అది ఏంటి, ఎట్లా వర్క్ అవుతుంది నేను డీటెయిల్ గా చెప్తాను. ఇవాళ మీరు తీసుకుంటే మనకి ఇండియాలో 2 రకాల చిట్ ఫండ్ కంపెనీస్ ఉంటాయండి, ఒకటి రిజిస్టర్డ్, 2 అన్రిజిస్టర్డ్ అండి. రిజిస్టర్డ్ అంటే మీకు అన్ని తెలిసిందా, ఇప్పుడు మార్కెట్ లో చూసుకున్నారంటే మార్గదర్శి, కపిల్, శ్రీరామ్ ఇలాంటి కంపెనీస్ ఉంటాయి. అన్రిజిస్టర్డ్ అంటే మన ఇంటి చుట్టుపక్కల చాలా మంది వేసుకుంటుంటారు. సో అవన్నీ ఏంటంటే దానికి రిజిస్ట్రేషన్ ఏమి ఉండదు,
మనకు న్యూస్ పేపర్లో టీవీలో ఇలాంటి చాలా సార్లు చూసేటము, ఫలానా చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు మోసం చేసి ఇంత తీసుకెళ్లారు ఇవన్నీ జరుగుతుంటాయి. ఎందుకంటే అన్రిజిస్టర్డ్ డాక్యుమెంటేషన్ ఏముండదు, మీరు కంప్లైంట్ చేయడానికి కూడా ఏముండదు, అందుకని అట్లాంటివి జరుగుతుంటాయి. బట్ రిజిస్టర్డ్ కంపెనీస్ తీసుకున్నారంటే గత 50 ఏళ్ల పై నుంచి నడుస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మార్గదర్శి ఇట్లాంటివి తీసుకున్నారనుకోండి, 50 ఏళ్ల పై నుంచి నడుస్తున్నది అండి. ఇప్పటికి కూడా అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనే. బట్ మన కంపెనీ 45 ఏళ్ల కిందట స్టార్ట్ చేశారు. మనకు 2012 లో పబ్లిక్ లిమిటెడ్ గా స్టార్ట్ చేయడం జరిగింది. ఇండియాలో ఫస్ట్ అండ్ ఓన్లీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఇంకా డీటెయిల్ చూద్దాము. ఓకే, మనకు ఒక గవర్నమెంట్ లీగాలిటీ ప్రకారం వర్క్ చేయాలంటే మన సంస్థ ఏదైతే 2012 నుంచి ఒక సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ చిట్ ఫండ్ యాక్ట్ 1982 అంటారు, దాని ప్రకారం వర్క్ అవుతుందండి. మీకు ఒక 3-4 ఎగ్జాంపుల్ చెప్తాను మనకు గవర్నమెంట్ కంట్రోల్లో ఏవేవి ఉంటాయి, ఎలా ఉంటాయని చెప్పేసి. ఇందాక చెప్పాను మీకు ఇన్సూరెన్స్ సెక్టర్ తీసుకుంటే ఐఆర్డిఏ కంట్రోల్లో ఉంటుందండి. మీకు ఏ సంస్థ తీసుకున్నా ఐఆర్డిఏ ఏం చెప్తే దాని ప్రకారం వర్క్ చేయాల్సి వస్తుంటాయి ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండి. అలాగే మనకు ఈ మధ్య కొత్తగా మనకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఒక చట్టం తీసుకొచ్చారు, వేరా అని చెప్పి. ఎందుకంటే మనకు మార్కెట్ లో చాలా మంది ఏం చేస్తున్నారు, వారు చేసిన ప్లాట్స్ మళ్ళీ మళ్ళీ రిజిస్టర్ చేయడం జరుగుతున్నది. తర్వాత ఏదైతే బిల్డర్ కమిట్మెంట్ ఇస్తున్నారో ఆ టైం వరకు ఇవ్వలేకపోతున్నారు, ఇలాంటి ఇష్యూస్ అన్ని ఫేస్ చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ ఒక సెంట్రల్ బాడీ క్రియేట్ చేశారు రెరా అని చెప్తారు. దాని ప్రకారం ఏం చేశారంటే రెరా యాక్ట్ అన్నది తీసుకురావడం జరిగిందండి. ఓకే, అలాగే మీకు చాలా ఉన్నాయి ఆర్బీఐ, మన బ్యాంకింగ్ సెక్టర్ ఇవన్నీ తీసుకుంటే ఆర్బీఐ గైడ్లైన్స్ తో వర్క్ చేస్తాయి. అలాగే సెబి అని ఉన్నది. ఓకే, ఇట్లా మీరు చట్టం చాలా వరకు మీకు తెలిసిన విన్నాయి. మీకు ఒక కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను ఏంటివి అని చెప్పేసి. ఓకే, సో దయచేసి అందరికి చూసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకు ఎట్లా వర్క్ అవుతుందో డీటెయిల్ గా చెప్తాను. ఆర్బీఐ గైడ్లైన్స్ తో మనకు వర్క్ చేసేది కాబట్టి ఆర్బీఐ కింద రెండు సెక్టర్స్ ఉంటాయండి. ఒకటి బ్యాంకింగ్ సెక్టర్, బ్యాంక్స్ రిలేటెడ్ అని మనకు బ్యాంకింగ్ సెక్టర్ కింద వస్తాయి. అలాగే నాన్ బ్యాంకింగ్ కింద చూసుకుంటే మీకు ఓకే ఒక మ్యారేజ్ రిజిస్టర్ చేసుకోవాలన్నా నాన్ బ్యాంకింగ్ కిందకి వస్తుంది. అలాగే ల్యాండ్ రిజిస్టర్ ఇట్లాంటివి చేసుకోవాలనుకున్నా మనకు ఇప్పుడు సపోజ్ ఒక ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ కొన్నాం అనుకోండి, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మనం రిజిస్టర్ చేసుకుంటాం. ఓకే, అది ల్యాండ్ రిజిస్ట్రేషన్ అంటారు. అలాగే మనం ఒక మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ రిజిస్టర్ అనేది చేసుకోవడం జరుగుతుంది, ఆ సంస్థ కూడా మనకు ఇలాగే వస్తుంది. సో మనది మూడో సెక్టర్ చిట్ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో అక్కడ చేసుకోవాల్సి వస్తుంది. నాన్ బ్యాంకింగ్ సెక్టర్ లో స్టాంపింగ్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. వాటి దాంట్లో డిపార్ట్మెంట్ లో మనకు టాప్ లెవెల్లో ఇన్స్పెక్టర్ జనరల్ ఉంటారు, వారి కింద కమిషనర్స్ ఉంటారండి. ఓకే, ఇన్స్పెక్టర్ జనరల్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఇన్స్పెక్టర్ జనరల్ వేరండి, ఇక్కడ మనకి ఇన్స్పెక్టర్ జనరల్ ఉంటారు. అలాగే కమిషనర్స్ ఉంటారు దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ కి. వీరిద్దరు ఇన్స్పెక్టర్ జనరల్ కమిషనర్స్ వచ్చేసి ఐఏఎస్ క్యాడర్ వాళ్ళు ఉంటారు. అలాగే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో గ్రూప్ 1 క్లాస్ ఆఫీసర్స్ ఉంటారండి. మనకు ఈ బిజినెస్ లీగల్ గా వర్క్ చేస్తుంది అనడానికి మనకు డిస్ట్రిక్ట్ రిజిస్టర్ అప్రూవల్ ఇస్తేనే మనకు ఒక చిట్ అనేది స్టార్ట్ అవుతుందండి. అది ఎట్లా అవుతుందో మీకు ఇక్కడ చూద్దాం. ఓకే, సో మనది ఇందాక చెప్పాను మనకు సెంట్రల్ చిట్ ఫండ్ యాక్ట్ 1982 ప్రకారం వర్క్ అవుతుంది. మనకు అప్రూవల్ ఆల్రెడీ తీసుకున్నాము ఆల్ ఓవర్ ఇండియా వర్క్ చేసుకోవడానికి. ఇందులో ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు అండి. ఓకే, కనీసం ఏజ్ ఒక 18 ఇయర్స్ దాటిన ఇండియన్ సిటిజన్ అయ్యిందాలండి, అప్పుడే మనకి ఇక్కడ వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ మన సంస్థ పాన్ ఇండియా ఎక్స్పాన్షన్ చేస్తున్నారండి. ఓకే, అది ఎలానో చూద్దాం. ఇక్కడ మన అడ్మిన్ ఆఫీస్ వచ్చేసి కేరళలో ఉన్నదండి, మీకు ఇక్కడ చూస్తున్నారు త్రిశూర్ కొడంగలూరులో. అలాగే మన రిజిస్టర్డ్ ఆఫీస్ వచ్చేసి తమిళనాడులో ఉన్నదండి. ఓకే, చాలా సంస్థలు రిజిస్టర్డ్ ఆఫీస్ ఒక ప్రాంతంలో ఉంటాయి. ఇవాళ మనకు ఎక్కువ బ్యాంకింగ్ సెక్టర్ కానీ మిగతా బిజినెసెస్ కానీ మనం చూసుకున్నామంటే ముంబై రిజిస్టర్డ్ ఆఫీసెస్ చాలా మట్టుకు ఉంటాయండి. అలాగే మనకు ఓకే చిట్స్ ఒక టాప్ లెవెల్ రావడానికి కారణం స్టార్టింగ్ పాయింట్ అంతా మనకు కేరళ నుంచి ఎక్కువ జరిగింది. సో వారు ఏం చేశారంటే తమిళనాడులో కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ ఉండడం వల్ల మనకు రిజిస్టర్ ఆఫీస్ అన్నది తమిళనాడులో పెట్టడం జరిగిందండి. వాటి అడ్రస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇవాళ మనకు ఇండియా మొత్తం చూసుకున్నారంటే మనకు 4 రాష్ట్రాల్లో మనకు ఆల్రెడీ 9 బ్రాంచెస్ ఉన్నవండి. మనకు కేరళలో స్టార్ట్ చేశారు, అలాగే తమిళనాడులో మనకు బ్రాంచెస్ ఉన్నాయి, కర్ణాటకలో బ్రాంచెస్ ఉన్నాయి, మహారాష్ట్రలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. కమింగ్ డేస్ లో మనకు ప్రతి స్టేట్ లో కనీసం ఒక్క బ్రాంచ్ అన్న ఉండబోతుందండి. అంతేకాకుండా ఇవాళ ఇందులో వర్క్ చేసుకుంటున్న వాళ్ళు దాదాపు 22 రాష్ట్రాల పైన వర్క్ చేస్తున్నారండి. ఎందుకంటే మనకు ఆల్ ఇండియా లెవెల్లో మనం పర్మిషన్ తీసుకున్నాం వర్క్ చేసుకోవడానికి. ఓకే, ఇక్కడ చూద్దామండి. మనకు ఆల్రెడీ మన కంపెనీ నుంచి ఒక యూనియన్ కూడా రిజిస్టర్ చేయడం జరిగిందండి. మీకు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు యూనియన్ ఒక ఆఫీస్ అడ్రస్. మీకు జనరల్ గా బయట ఏ సంస్థలో చూసినా కూడా మీకు ఏమైతుందంటే ఒక యూనియన్ అన్నది పెడతామంటే ఎవరే కానీ అక్సెప్ట్ చేయరు. ఎందుకంటే యూనియన్ పెడితే కంపెనీ ఓనర్కు రెస్పాన్సిబిలిటీస్
ఏది డిమాండ్ చేసి వాళ్ళంతా వసూలు చేస్తుంటారని చెప్పి బయట ఏ సంస్థ కానీ యూనియన్ పెడతామంటే అక్సెప్ట్ చేయరండి. కానీ మన సంస్థ ఒక యూనియన్ అన్నది పెట్టడానికి అవకాశం కల్పించారు. మనకు ఆల్రెడీ ఆల్ ఇండియా లెవెల్లో యూనియన్ రిజిస్టర్ చేయడం జరిగిందండి. వాటి రిజిస్ట్రేషన్ నంబర్ కూడా ఇచ్చాం మీకు అక్కడ. అలాగే మనకు దీంట్లో సభ్యులు ఎవరెవరు ఉన్నారు, కమిటీ మెంబర్స్ అంటే మీరు చూడొచ్చు. ఓకే, టూ రోజుస్ లో మనకు ఆల్రెడీ మనకు ఇక్కడ చూస్తే ఒక డజన్ మంది ఉన్నారు. డజన్ మందిలో మనకు టాప్ లో సెకండ్ పర్సన్ బుజ్జే వెంకోపాల్, ఇందాక చెప్పాను మన టీమ్ కు టాప్ లెవెల్, మనలాగా వర్క్ చేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయ్యారు. అలాగే మీకు సెకండ్ వరుసలో ఫస్ట్ పర్సన్ గోవిందప్ప గారు తప్పితే మిగతా 5 మంది మనకు హైదరాబాద్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు. ఓకే, మొదట మీరు చూస్తున్నారు ఇక్కడ త్రిమూర్తి గారు, ఆ రిటైర్డ్ లెక్చరర్, గవర్నమెంట్ లెక్చరర్, వారు 60+ ఏజ్ ఉన్నది. ఈ ఆపర్చునిటీ గురించి తెలుసుకొని ఈ ఆపర్చునిటీ మనకు హైదరాబాద్ కు తీసుకురావడానికి మెయిన్ పర్సన్. సో వారు లెక్చరర్ కాబట్టి మనకి ఈ సంస్థను ఎట్లా నడిపించాలో ఒక సరైన పద్ధతిలో నడిపిస్తున్నారు. అలాగే పక్కన చూస్తున్నారు మీకు రాఘవరావు గారు. ఓకే, సో వీరు కూడా మంచి టాలెంటెడ్ పర్సన్. ఈ బిజినెస్ ఆపర్చునిటీ తెలుసుకొని మనకు వితిన్ 6 మంత్స్ ఆఫ్ టైంలో ఏపీ అండ్ తెలంగాణలో ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ అయ్యారు. ఆ ర్యాంక్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ నేను తర్వాత చెప్తాను. అలాగే మీకు పక్కన చూస్తున్నారు మన కురేషి గారు, వారు రిటైర్డ్ ఫ్రమ్ బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్ నుంచి వర్క్ చేశారు. హీఈస్ ఎ ప్రొఫెషనల్ కోచ్. ఓకే, 60+ ఉన్నారు. మనకు బయట వీరు సెషన్స్ తీసుకుంటారు, కోచింగ్ ఇస్తుంటారు. సో పెద్ద పెద్ద సంస్థలకి వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఎట్లా రన్ చేయాలని చెప్పి వీరు ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. మీరు పక్కన వాసు ప్రసాద్ గారు చూస్తున్నారు మహబూబ్ నగర్ నుంచి. వీరు మనకు హైదరాబాద్ లో బిజినెస్ డెవలప్ చేయడం ఈజీ, కానీ వారు మహబూబ్ నగర్ లో ఉండి బిజినెస్ డెవలప్మెంట్ చేసి మనకు వన్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫీసర్ అయ్యారు. పక్కన మనకు కటకం శ్రీనివాస్ గారు ఉన్నారు. ఓకే, మన బిజినెస్ లో ఉన్న వాళ్ళంతా, ఎస్కేసీఏ లో ఉన్న వాళ్ళంతా చెప్తారు వాకింగ్ ఎన్సైక్లోపీడియా అంటారు. ఈ సంస్థలో మనకు బిజినెస్ డెవలప్మెంట్ కావాల్సినటువంటి నాలెడ్జ్, డాక్యుమెంటేషన్ అంతా వారు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలాంటి మన సంస్థకు మన వన్ ఆఫ్ ద కమిటీ మెంబర్లో మన వారు చాలా మంది ఉండడం వీఆర్ వెరీ లక్కీ అని చెప్పచ్చండి. సో వీరందరూ ఆల్రెడీ ఒక మార్గం అన్నది తయారు చేశారు. వారి అడుగుడజాడల్లో మనం నడుస్తూ పోతే వారు ఎలాగైతే సక్సెస్ఫుల్ అయ్యారో మనం కూడా అలా సక్సెస్ఫుల్ కావడానికి అవకాశం ఉందండి. థ్యాంక్స్ అండి, మన లీడర్స్ అందరికీ కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్తూ మనం నెక్స్ట్ ముందుకెళ్దామండి. చిట్ ఫంక్షన్ ఏంటి, ఇది ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాము. ఇందాక మీకు చెప్పాను మనది యాజ్ పర్ 1982 చిట్ ఫండ్ యాక్ట్ అన్నది ఉంటుంది. ఓకే, 2012 నుంచి మనం పర్మిషన్ తీసుకున్నాము. సో ఇండియా లెవెల్లో వర్క్ చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఉన్నది కాబట్టి మనము ఎవరు ఏం చెప్పినా కూడా మనకు వరీ కానవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు ఎవ్రీ ఫ్రీక్వెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆడిట్ చేస్తుంటారు, అది ఒకటి తెలుసుకోండి. ఎలా అవుతుందో చూద్దాం. ఇక్కడ ఇందాక మీకు చెప్పాను ఆర్బీఐ కింద ఒక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటుందని చెప్పాను. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఒక చిట్ రిజిస్టర్ ఎవరైతే ఉంటారో డిస్ట్రిక్ట్ లెవెల్లో, వారు పిఎస్ఓ అన్నది ఇవ్వాల్సి ఉంటుందండి. మనది మొదటి చిట్ ఒక 50,000 చిట్ ఉందనుకోండి, 50,000 మనకు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లైక్ ఎస్బీఐ లో డిపాజిట్ చేసిన తర్వాత మనకు అది తీసుకెళ్లి మనకు డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కి ఫోర్మాన్ని సబ్మిట్ చేసిన తర్వాత రివ్యూ చేసి మనకు ప్రయర్ శాంక్షన్ ఆర్డర్ అంటే ముందస్తు అనుమతి ఇవ్వడం జరుగుతుందండి. ఆ పిఎస్ఓ అన్నది ఇచ్చిన తర్వాతనే మనకు చిట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ లీగాలిటీ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలండి. ఓకే, సో మీకు చూస్తే మనకు ఒక మార్చ్ 22 ఎప్పుడైతే మనకు గవర్నమెంట్ లాక్డౌన్ అనౌన్స్ చేశారో అప్పుడు గవర్నమెంట్ సంస్థలు కూడా అన్ని వర్క్ చేయలేదు, బయట అన్ని సంస్థలు క్లోజ్ అయినప్పుడు మన సంస్థ కూడా ఏం చెప్పారంటే మనది లీగల్ గా వర్క్ చేసేది కాబట్టి ఈవెన్ ఆన్లైన్ రిజిస్టర్ ఉన్నా రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా చిట్ అప్రూవల్ తీసుకోవాలి కాబట్టి ఎప్పుడైతే లాక్డౌన్ వరకు మన సంస్థను కూడా నడిపించకుండా అక్కడ ఆపామండి. ఎప్పుడైతే లాక్డౌన్ క్లియర్ అయిందో మళ్ళీ వర్క్ చేయడం మొదలు పెట్టాము, ఎందుకంటే లీగల్ గా వర్క్ చేసేది. ఓకే, లీగల్ గా వర్క్ చేయడానికి ఈవెన్ రిజిస్ట్రేషన్ ఆపర్చునిటీ ఉన్నా కూడా మనం చేయలేదు, ఎందుకంటే వీఆర్ ఫాలోయింగ్ లీగాలిటీ ఎవ్రీథింగ్ అండి. మన సంస్థ చైర్మన్ గారు లీగల్ గా కాకుండా 1% కూడా ఎప్పుడు బయటకు వెళ్ళి చేయరండి, ఈవెన్ 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా చేయరు, ఎందుకంటే హీఈస్ వెరీ లీగల్లీ వర్క్ చేస్తుంటారు. ఇక్కడ మనకు ఒక గ్రూప్స్, ఒక 3 గ్రూప్స్ ఉన్నాయండి చిట్ గ్రూప్స్ అని చెప్తాము. ఎం 1, ఎం 2, ఎం 3 అని చెప్తామండి. ఓకే, ఎం 1 మొదటి చిట్టు ఒక 50,000 ఉంటుంది, మనకు ఇన్స్టాల్మెంట్ వీక్లీ ఇన్స్టాల్మెంట్ ఉంటుందండి 1,000 రూపాయలు. సో మనకు అక్కడ మొదటి దాంట్లో వర్క్ చేసే వాళ్ళని ఏజెంట్ అంటారు. ఎప్పుడైతే మనం స్టార్ ఏజెంట్ అవుతామో అప్పుడు సెకండ్ లెవెల్ చిట్కు రావచ్చు, అది 1 లాక్ చిట్ అంటారు. ఇక్కడ వీక్లీ ఇన్స్టాల్మెంట్ 2,000 ఉంటుంది. అందులో నుంచి కూడా మనం క్రౌన్ ఏజెంట్ అయి మనం థర్డ్ లెవెల్ చిట్కు రావచ్చు, 2.5 లాక్. సో ఇక్కడ వీక్లీ ఇన్స్టాల్మెంట్ 5,000 ఉంటుందండి. మన దగ్గర ఓన్లీ 3 చిట్స్ ఉన్నాయండి. బయట మార్కెట్ లో పెద్ద పెద్ద చిట్స్ ఉంటాయి, ఇక్కడ చిట్స్ కి బయట దానికి డిఫరెన్స్ ఏంటి, ఎందుకు చేసుకోవాలి ఇక్కడ, అవన్నీ కూడా మీకు డీటెయిల్ గా కమింగ్ స్లైడ్స్ లో చెప్తానండి. ఇక్కడ మొదటి చిట్ గురించి నేను చెప్తాను, మిగతా 2, 3 వచ్చేసి చాలా సింపుల్ గా ఉంటాయి, సేమ్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఓన్లీ పర్సంటేజెస్ మాత్రం మారుతుంటాయి.
ఎయిమ్ అని ఎందుకు పెట్టారు మన కంపెనీ చిట్స్ పేరు అంటే, ఎయిమ్ అంటే అచీవ్ ఇమెన్స్ మనీ, అనంతమైన సంపద సృష్టించుకోవడానికి మనకు అవకాశం కల్పిస్తున్నది కాబట్టి మన దాని పేరు వచ్చేసి ఎయిమ్ అని పెట్టారండి. ఓకే, అచీవ్ ఇమెన్స్ మనీ. ఇక్కడ మనకు ఒక 50 భాగాల చిట్టు ఎట్లా ఫంక్షన్ అవుతుందో మీకు చెప్తాను. ఇది ఒక్కసారికి అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే నా లైఫ్ లో నేను చిట్టు ఎప్పుడు వేసుకోలేదు. నాకు ఈ క్యాల్కులేషన్స్, చిట్టు ఫంక్షన్ అర్థం చేసుకోవడానికి నాకు 1 వారం 2 వారాలు పట్టిందండి. ఇది జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నది, కంప్లీట్ అర్థం చేసుకోవాలన్నది ఏం లేదు. మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత మీ సీనియర్స్ అడిగి కూడా తెలుసుకోవచ్చు. బయట మీరు 1 లక్ష రూపాయలు చిట్టు వేశారనుకోండి, మీకు 2 వారమో 3 వారమో డబ్బులు అవసరం పడితే ఓపెన్ ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు చిట్టు వేశారనుకోండి, మనకు 30 నుంచి 40% డిడక్ట్ చేసి మనకు 50-60 వేలు అలా రావడం జరుగుతుంది. దాని వల్ల ఏమవుతారంటే, ఎవరైతే చిట్ సబ్స్క్రైబర్ ఉన్నారో చాలా నష్టపోతూ ఉంటారండి. మన రాజన్ కరియాల్ గారు ఏం ఆలోచించారంటే, ఏ ఒక్క పర్సన్ కూడా నష్టపోకూడదన్న ఉద్దేశంతో మనకి ఇక్కడ ఏం చేశారంటే, ఒక ఫిక్స్డ్ స్లాబ్ అనేది పెట్టారండి. ఓకే, సో ఆ ఫిక్స్డ్ స్లాబ్ వల్ల ఏమవుతుందంటే, ఎవరికి నష్టపోకుండా జరగడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా 3 గ్రూప్స్ లో చేశారు. మొదటి స్లాబ్ వచ్చేసి 15% స్లాబ్ అని చెప్తారండి. మీకు 2వ వారం నుంచి 24వ వారం యాక్షన్ వీక్ అని చెప్తారు. ఆ పీరియడ్ లో మనకి ఎప్పుడైతే మనము ఇక్కడ చిట్టు తీసుకుంటామో 15% డిడక్ట్ చేసి మనకు 42,500 రూపాయలు అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, 42,500, మిగతా అమౌంట్ ఏదైతే 15% ఉందో 7,500, 7,500లో మనకు యాజ్ పర్ సెంట్రల్ చిట్ ఫండ్ యాక్ట్, ఏదైతే ఫోర్మెన్ కమిషన్ అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందండి, అది 5% పెట్టారండి. ఇవాళ మీకు ఏ కంపెనీ నడవాలన్నా వారికి ప్రాఫిటబుల్ గా ఉన్నప్పుడే కంపెనీ నడుపుతారు కాబట్టి, ఇవాళ మీరు మార్కెట్ తీసుకుంటే మార్గదర్శి కావచ్చు, కపిల్ కావచ్చు, శ్రీరామ్ కావచ్చు, ఎవరైనా సరే గవర్నమెంట్ డిసైడ్ చేసిన ఫోర్మెన్ కమిషన్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, గవర్నమెంట్ మనకు 5% కమిషన్ ప్రకారం తీసుకోమని చెప్పారు కాబట్టి, ఇక్కడ మనకు 50,000 చిట్టులో 5% అంటే 2,500 రూపాయలు ఫోర్మెన్ కమిషన్ గా సంస్థ తీసుకుంటుంది. దాంట్లో మనకి ఎట్లా వర్క్ అవుతుందో కమింగ్ స్లైడ్స్ లో చెప్తాను. సో 2,500 పోయిన తర్వాత 5,000 రూపాయలు గ్రాస్ డివిడెండ్ ఉంటుంది. అది మనకు 50 మంది సభ్యులు ఉంటారు కాబట్టి 50 మందికి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తే మనకు 100 రూపాయలు అన్నది డివిడెండ్ రావడం జరుగుతుందండి. అంటే చిట్ ఇన్స్టాల్మెంట్ 1,000 రూపాయల్లో మనకు 100 రూపాయలు డివిడెండ్ వస్తున్నది కాబట్టి, 3వ వారం నుంచి 25వ వారం వరకు 900 రూపాయలు చిట్ ఇన్స్టాల్మెంట్ కట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఏంటంటే మనకు మన జేబు నుంచి కట్టుకోవచ్చు, లేదంటే మనం పని చేసుకొని సంపాదించుకున్న దాని నుంచి కూడా కట్టుకోవచ్చు. అది ఎట్లా సంపాదించుకోవాలి నేను కమింగ్ స్లైడ్స్ లో చెప్తాను. మీకు 3 నుంచి 25వ వారం వరకు మనకు 900 అన్నది చిట్ ఇన్స్టాల్మెంట్ అండి. అలాగే సెకండ్ స్లాబ్ మీరు తీసుకున్నారంటే, ఇక్కడ 10% స్లాబ్ అని చెప్తాము. 25వ వారం నుంచి 39వ వరకు ఆక్షన్ వీక్ లో 10% డిడక్ట్ చేసి, అంటే 45,000 రూపాయలు ఎవరైతే చిట్ సబ్స్క్రైబర్ పాటలో వచ్చిందో వారికి 45,000 ఇవ్వడం జరుగుతుందండి. 5,000 రూపాయలు బ్యాలెన్స్ అమౌంట్ లో 2,500 ఫోర్మెన్ కమిషన్ ఇచ్చి తీసుకున్న తర్వాత 2,500 50 మందికి పంచితే, సో 50 రూపాయలు డివిడెండ్ వస్తుంది కాబట్టి, ఇక్కడ 1,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ లో 50 రూపాయలు డివిడెండ్ రావడం వల్ల 950 రూపీస్ మనము చిట్ అమౌంట్ కట్టుకోవాల్సి వస్తుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే, 26వ వారం నుంచి 40వ వారం వరకు మనకు చిట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 950 రూపాయలు ఉంటుందండి. అలాగే థర్డ్ స్లాబ్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ 5%. ఓకే, అంటే మనకు 50,000 చిట్టులో 5% అంటే 2,500 మైనస్ చేసి చిట్ సబ్స్క్రైబర్ కి ప్రైజ్ మనీ 47,500 ఇవ్వడం జరుగుతుందండి. డైరెక్ట్ 2,500 ఫోర్మెన్ కమిషన్ వెళ్తుంది కాబట్టి, ఇక్కడ మనకి ఈ పీరియడ్ లో మనకు డివిడెండ్ అన్నది రాదు కాబట్టి, 41 నుంచి 50వ వారం వరకు మనము 1,000 రూపాయలు చిట్ ఇన్స్టాల్మెంట్ పే చేసుకోవాలి. ఈ స్లాబ్స్ ఈ పర్సంటేజెస్ ఉన్నాయి చూడండి, మీకు M2 కు సేమ్ ఉంటుంది, M3 కి సేమ్ ఉంటుంది. ఇది మీరు ఎవరైతే మీ సీనియర్స్ ఉన్నారో వారిని అడిగి మీరు అడిగితే వాళ్ళు స్క్రీన్ షాట్ ఇవన్నీ పంపిస్తారు. మీరు పర్సనల్ గా కూర్చొని క్యాల్కులేషన్స్ చేసుకోవచ్చు అర్థం చేసుకోవడానికి. నంబర్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ అండి, దీంట్లో భవిష్యత్తులో మనం ఎలా సంపాదించుకోగలుగుతున్నాం అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవి మనం కమింగ్ స్లైడ్ లో చూద్దాము. ఇక్కడ చాలా మంది అడుగుతుంటారు, సార్ మనకు బయట చిట్టు వేసుకుంటే మనం డబ్బులు తీసుకోవడానికి ఉంటుంది, మరి ఇక్కడ మనం చిట్టే కదా మనకు డబ్బులు వస్తాయి అంటే? ఖచ్చితంగా వస్తాయండి. ఎలా వస్తాయంటే మనకు ఇక్కడ 2-3 మార్గాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే ఆక్షన్, ఏదైతే మనకు బయట కూడా జరుగుతుందో పాట పాడతారు, పాట పాడి దాంట్లో నుంచి డబ్బు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మెచ్యూరిటీ, మనకు 50 వారాలు అయిపోయిన తర్వాత వచ్చేదాన్ని మెచ్యూరిటీ అని చెప్తారండి. ఈ విధంగా మనం డబ్బు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు ఒక శాంపుల్ పర్పస్,
ఒక చిట్ మెచ్యూరిటీ అమౌంట్ చెక్ ఎవరైతే మన టీమ్ లో ఒక మేడం లాస్ట్ జూన్ మంత్ లో తీసుకున్నారు, వారికి 47,500లో జిఎస్టీ టీడీఎస్ కట్ చేసిన తర్వాత 47,100 రూపాయలు ఇవ్వడం జరిగిందండి. వాటి రిలేటెడ్ అక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఇప్పటి వరకు మనకు బేసిక్ వర్క్ అదెంత పాత మోడల్ అండి. ఇప్పుడు మనకు అర్నింగ్ ఆపర్చునిటీ ఎట్లుందో ఇది తీసుకుందాం. మనము బాగా ఫోకస్ చేసిన దీనిపైన అండి. ఓకే, ఎందుకంటే బయట వేసుకోవడానికి చాలా ఉన్నాయి, బట్ అక్కడ అర్నింగ్ ఆపర్చునిటీ లేదు. మనకి ఇక్కడ ఏంటంటే సేవింగ్స్ తో పాటు అర్నింగ్ ఆపర్చునిటీ ఉంది. సేవింగ్స్ ప్రతి ఒక్కరు చేసుకుంటారు, ప్రతి ఒక్కరికి అవసరం ఇవ్వాలి, బట్ దాంతోపాటు మనకు అర్నింగ్ ఆపర్చునిటీ ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఇక్కడ మీరు ఫోకస్ గా మీరు తెలుసుకున్నారంటే దీంట్లో ఏంటి మనకు బెనిఫిట్, ఎందుకు ఇక్కడ వర్క్ చేయాలన్నది తెలుసుకుంటారండి. ఇక్కడ మన కంపెనీ ఏం చెప్పారంటే ఎలిజిబిలిటీకి కొన్ని క్రైటీరియా ఉన్నాయండి. బయట మీరు ఏ సంస్థకైనా మీకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది అనుకోండి, వాళ్ళు కొన్ని పారామీటర్స్ చెప్తారు. మీరు బీటెక్ చదివి ఉండాలి, ఎక్కడ మీ జాబ్స్ లో గ్యాప్ ఉండకూడదు, మీ ఏజ్ ఇంత ఉండాలి, ఇట్లా ప్రతి కంపెనీకి ఒక క్రైటీరియా ఇంటర్వ్యూ చేయడానికి. అలాగే ఇక్కడ మనకు ఆపర్చునిటీ తీసుకోవాలంటే మన కంపెనీ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉన్నదండి. ఇక్కడ చాలా సింపుల్ గా ఉంటుంది, మీకు చూద్దాం చూడండి ఏమేమి ఉన్నాయి. మొదటిది ఏంటంటే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలండి. ఎవరైతే ఈ బిజినెస్ తీసుకోవాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. రెండోది ఏంటంటే 18 ఏళ్ల వయసు ఉండాలి, కనీసం 18 ఇయర్స్ ఉండాలి. ఎందుకు 18 ఇయర్స్ ఉండాలంటే చిన్నపిల్లలకు అర్థం కాదు, కనీసం 18 ఇయర్స్ ఉన్నారనుకోండి అట్లీస్ట్ కొద్దిగా బ్రెయిన్ లో కొంచెం మెచ్యూరిటీ పెరిగి ఉంటుంది అన్న ఉద్దేశంతో కనీసం 18 ఇయర్స్ ఉండాలని చెప్పి ఒక ఏజ్ పెట్టాము. అలాగే 10వ తరగతి ఒక 10th క్లాస్ చదివి ఉండాలి అని చెప్తున్నాం. 10th క్లాస్ ఎందుకు పెట్టామంటే మనకి ఇక్కడ కొన్ని క్యాల్కులేషన్స్ ఉన్నాయి, ఎదుటి పర్సన్ కు చెప్పాలంటే కనీసం కొద్దిగా చదువు అనేది ఉండాలి. చదువు లేని వాడికి చెప్పామనుకోండి వాడు దీన్ని ప్రమోట్ చేయడానికి కొద్ది కష్టమవుతుంది, కాబట్టి కనీసం 10వ తరగతి చదివి ఉండాలి అని అడుగుతున్నాం. మనము పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా సంబంధం లేదు, చదివి ఉండాలి ఎంతవరకు. ఓకే, మనం ఏంటి సర్టిఫికేట్ ఏం ప్రొడ్యూస్ చేయము ఎడ్యుకేషన్ పర్పస్. తర్వాత పాన్ కార్డు ఉండాలి. ఓకే, కొద్ది మంది అంటుంటారు సార్ పాన్ కార్డు ఎందుకు అవసరమా అని అడుగుతుంటారు. పాన్ కార్డు లేకుండా కూడా రిజిస్టర్ చేయొచ్చు, బట్ మనకేంటంటే లీగల్ కంపెనీ కాబట్టి ఎప్పుడైతే మీ ఇన్కమ్ ఇక్కడ సంపాదించడం మొదలు పెడతారో మీకు ఇక్కడ పాన్ కార్డు సబ్మిట్ చేసిన వాళ్ళకి 5% మాత్రమే డిడక్ట్ చేసి మిగతా అమౌంట్ ఇస్తారు. పాన్ కార్డు సబ్మిట్ చేయలేదనుకోండి 20% టీడీఎస్ డిడక్ట్ చేస్తారు, ఎందుకంటే ఇది లీగల్ గా వర్క్ చేసేది. మీరు ఒక బ్యాంకులో మీరు పాస్ ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే వారు పాన్ కార్డు ఇవ్వాలంటే మీరు ఎందుకు ఇవ్వాలి సార్ అని అడుగుతారా? ఖచ్చితంగా ఇస్తారు, ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉన్నాయి కాబట్టి. ఓకే, అలాగే మనము బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ మనం వర్క్ చేసి వచ్చే సంపాదన మన అకౌంట్ లో డిపాజిట్ చేయాలంటే మన అర్నింగ్ ఆ ఇన్కమ్ ఏదో అకౌంట్ లో డిపాజిట్ కావాలి, కాబట్టి దానికి ఎవిడెన్స్ మనకు ప్రూఫ్ ఇవ్వడానికి ఒక బ్యాంక్ అకౌంట్ ప్రూఫ్ కూడా ఇవ్వాలండి. ఇవన్నీ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, బేసిక్ వెరీ సింపుల్ ఎలిజిబిలిటీ, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ క్యాన్ క్వాలిఫై ఫర్ దిస్ వన్. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం ఈ బిజినెస్ కు సీక్రెట్ ఏంటంటే మనకు 1 PV అని చెప్తుంది. ఈ 1 PVలోనే మన బిజినెస్ అంతా దాగి ఉందండి. చాలా మంది అంటుంటారు ఏంటి సార్ ఈ 1 PV అంటుంటారు, 1 PV అంటే ఏంటి, అది ఎట్లా వర్క్ అవుతుంది, ఇక్కడ నెక్స్ట్ తెలుసుకుందామండి. ఈ 1 PV అర్థం చేసుకుంటే మన బిజినెస్ టాప్ లెవెల్ కు తీసుకురావచ్చండి. ఓకే, సో మన కంపెనీ అని చెప్తారంటే మీరు ఓకే ఈ బిజినెస్ ఆపర్చునిటీ తెలుసుకున్నారు, మీరు ఒక చిట్టి వేసుకున్నారు, ఓకే దాంతోపాటు మీరు ఒక అర్నింగ్ ఆపర్చునిటీ కూడా తీసుకున్నారు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఏదైతే 50 ఇన్స్టాల్మెంట్స్ లో 2 ఇన్స్టాల్మెంట్ పెట్టి మనం ఆపర్చునిటీ తీసుకొని మిగతా అమౌంట్ మనం వర్క్ చేసుకొని సంపాదించుకోవడానికి అవకాశం ఉంది, 45 వారాలు మనం వర్క్ చేసే సంపాదనతో కూడా చిట్టి ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోవచ్చు అంటే మార్కెట్ లో మాట్లాడితే ఓకే 2 వారాలు అంటే అలాగే ఇంకా మనకు బిజినెస్ వర్క్ చేసుకొని సంపాదించుకోవడానికి అవకాశం ఉందంటే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకున్నారు, ఓకే తర్వాత మీరు ఏం చేశారంటే మీరు కొద్ది మందితో మాట్లాడడం వలన వారు కూడా నాకు సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి పర్సన్ ఎవరైతే తీసుకొచ్చారో ఆ పర్సన్ టీమ్ ఏ అనుకోండి, సెకండ్ పర్సన్ ఎవరైతే మీరు రిజిస్టర్ చేశారో వారిని టీమ్ బి అనుకోండి. ఓకే, మీరు మొదటి టీంలో ఒక 4 అయ్యారు టీము, అలాగే టీమ్ బిలో ఒక 3 అయ్యారు, వారు వారి చిట్టేసుకున్నారు, అలాగే అర్నింగ్ ఆపర్చునిటీ తీసుకోవాలనుకున్నారు. ఇక్కడ మనకు 1:1 బేసిస్ పైన ఇస్తారు, కాబట్టి 1:1 అంటే 1 PV. ఇక్కడ 3 పాయింట్స్ మనకు మ్యాచింగ్ అయ్యాయి కాబట్టి 3 PVల బిజినెస్ అయింది అంటాము. మనకు ఏం 1 చిట్లో 1 PV అంటే 300 రూపీస్ అండి. 300 x 3 అంటే 900 రూపాయలు మీకు ఇన్కమ్ అన్నది జనరేట్ అయింది. అలాగే రెండో వారం ఏం చేశారు, ఇక్కడ మీకు ఒక చూడొచ్చు 3:3 మ్యాచింగ్ అయింది, ఒకటి ఎక్స్ట్రా ఉంది కదండి, అది ఏం చేస్తారంటే దాన్ని నెక్స్ట్ వీక్ క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుందండి. ఏ ఒక్కటి నష్టపోయే అవకాశం లేదు. రెండో వారం ఏం చేశారు, మీకు టీమ్ ఏలో 4 ఉన్నారు,
వారంతా కలిసి ఒక 10 మందిని టీం బిలో తీసుకొచ్చారు అనుకుందాం సెకండ్ వీక్ లో. అలాగే టీం బిలో 3 ఉన్న వాళ్ళు వారు కలిసి ఒక 12 మందిని తీసుకొచ్చారు అనుకుందాం. వారి వారి చిట్కేస్ కూడా నేర్పించారు, అలాగే వారు కూడా సంపాదించుకునే మార్గం చూపెడుతున్నారు. సో ఇక్కడ ఏమైందంటే 10:10 బేసిస్ పైన 10 పాయింట్స్ బిజినెస్ అయిందండి. అంటే 10 × 300 3,000 రూపాయలు మీరు సంపాదించుకోగలిగారు. సో ఇక్కడ 2 ఎక్స్ట్రా ఉన్నాయి టీం బిలో, ఆ 2 క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. ఓకే, ఇందాక మీకు చెప్పాను చిట్ ఇన్స్టాల్మెంట్ మొదటి 2 వారాలు మనం ఆల్రెడీ కట్టేశాము, 3వ వారం మన జేబు నుంచి మనం కట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి చిట్ ఇన్స్టాల్మెంట్ ఇక్కడ ఏం చేసామంటే మనం టీం డెవలప్ చేయడం వల్ల 3,000 రూపాయలు మీకు కమిషన్ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో 3వ ఇన్స్టాల్మెంట్ 900 రూపాయలు వెళ్ళడం ఆటోమేటిక్ గా కంపెనీ డిడక్ట్ చేసుకుని మిగతా అమౌంట్ మన అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ కొంతమంది అంటుంటారు సార్ నేను అంత టీం ప్రొడ్యూస్ చేయలేకపోతే వాట్ ఈస్ మై సిచ్యువేషన్ అంటారు, బయట ఏం చేస్తారు చెప్పండి చిట్ ఇన్స్టాల్మెంట్ కట్టుకోవడానికి ఎలా అవకాశం ఉందో. మనకు కంపెనీ ఏం చెప్తుందంటే మీరు మీ జేబు నుంచి అయినా కట్టుకోవచ్చు, లేదంటే మీరు టీం వర్క్ చేసుకొని సంపాదించుకోనైనా కట్టుకోవచ్చు అని కంపెనీ చెప్తుందండి. మీ విష్ మీరు టీం వర్క్ చేసి సంపాదించుకుంటారా లేదంటే మీ పాకెట్ నుంచి కట్టుకుంటారా అది మీ పైన కంపెనీ ఆప్షన్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ టీం వర్క్ చేశాను మీకు 3,000 రూపాయలు ఇన్కమ్ జనరేట్ అయింది, దాంట్లో 900 చిట్ ఇన్స్టాల్మెంట్ వెళ్ళి మిగతా అమౌంట్ మన అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే థర్డ్ వీక్ ఏం చేశారు చెప్పండి, మీకు టీమ్ ఏలో ఆల్రెడీ 10+4 14 మంది అంతా కలిసి ఏం చేశారంటే 15 మెంబర్స్ టీం తీసుకొచ్చారు. అలాగే టీమ్ బిలో 15 మెంబర్స్ వారంతా కలిసి ఏం చేశారంటే ఒక 30 మెంబర్స్ తీసుకురావడం జరిగింది. వారి వారి చిట్టేసుకున్నారు, అలాగే వారికి కూడా ఒక సక్సెస్ఫుల్ కెరియర్ చేసుకోవాలనుకున్నారు కాబట్టి అలా టీం గ్రో అయింది. ఇక్కడ 15 పాయింట్స్ మ్యాచింగ్ అయింది, ఎందుకంటే చాలా మంది అడుగుతుంటారు సార్ 2, 4, 8, 16 ఎట్లా చేయాలా అని చెప్పి, అలాంటిది కాదండి. మనకు ఇక్కడ ఏంటంటే టీం ఎట్లా డెవలప్ అవుతుంటారో దానికి తగ్గట్టు డబ్బులు ఇస్తుంటారు. ఇక్కడ ఇక్కడ 15 PV బిజినెస్ అయిందంటే 15 × 300 4,500 రూపాయల కమిషన్ అయింది. 4,500లో ఇందాక మనం చెప్పినట్టు 900 రూపాయలు చిట్ ఇన్స్టాల్మెంట్ తీసుకొని మిగతా అమౌంట్ మన అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తారు. అలాగే మనకు ఫోర్త్ వీక్ ఇక్కడ ఒక 4 వీక్స్ మనం చూపిస్తున్నాము. 4వ వారంలో మీకు 40 PV బిజినెస్ అయిందంటే 12,000 రూపాయలు వచ్చిందండి. మీకు 4 వారాలు అంటే ఒక నెల టైంలో మీరు లెక్కేస్తే దాదాపు ఒక 20-30 వేల రూపాయలు ఇన్కమ్ అనేది క్రియేట్ చేసుకోగలిగారు. ఇక్కడ మన ఫోకస్ ఎప్పుడు ఏంటంటే చిట్ అన్నది మనకు ఒక మోడ్ అండి. చిట్ మన సేవింగ్స్ చేసుకుంటున్నాము, మన మెయిన్ ఇంటెన్షన్ సంపాదన కాబట్టి మనం టీమ్ వర్క్ చేసుకొని ఈవెన్ మొదటి నెలలోనే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రకారము దాదాపు 20-30 వేలు సంపాదించుకోవడానికి అవకాశం కలిగింది. మన చిట్టు 50 వారాలు అంటే దాదాపు 1 సంవత్సరం పడుతుంది 50 వేలు రావడానికి. ఇక్కడ మనకు మొదటి నెలలో 2వ నెలలో కూడా సంపాదించుకోవచ్చు. మన దగ్గర ఆల్రెడీ చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ ఈవెన్ 2 మంత్స్ 3 మంత్స్ వర్క్ చేసి 1.5 లక్షలు 2 లక్షలు తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. అది ఏంటంటే మీ ఆకలి మీ సీరియస్నెస్ ఎంత ఉన్నది అనే దానిపైన డిపెండ్ అవుతుంది. మీరు ఎంత సీరియస్గా చేస్తే అంత సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మీకు చూస్తే మనకు ఒక అప్పర్ లిమిట్ అనేది పెట్టారు, ఎందుకంటే ఇలా ఇసుకుపోతే కంపెనీకి లాస్ అయిపోవడం జరుగుతుంది. ఒక వారానికి మనకు మాక్సిమం అప్పర్ లిమిట్ 100 పాయింట్స్ అని పెట్టారండి. 100 × 300 అంటే 30,000 రూపాయలు ఒక వారానికి మనకు మనము మొదటి చిట్టులో ఎయిమ్ 1 చిట్టులో మనం 30,000 సంపాదించుకోవచ్చు. ఎందుకు ఇలా పెట్టారంటే కంపెనీ ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే 2 ఏళ్ల కిందట జాయిన్ అయిన మన సీనియర్స్ కానీ ఇవాళ మీరు జాయిన్ అయినా కూడా ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీగా తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి 100 పాయింట్లు అన్నది అప్పర్ లిమిట్ పెట్టారు. ఓకే, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ మందికి డబ్బులు ఎక్కువ ఇవ్వగలగడానికి అవకాశం ఉంటుంది. మన రాజన్ కరియల్ గారి ఉద్దేశం ఏంటంటే ప్రతి కుటుంబంలో కనీసం మనలాంటి వాళ్ళు ఒక పర్సన్ ఉంటే వారి కుటుంబానికి నెలకు 1 లక్ష రూపాయలు 120,000 సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నది అని చెప్పచ్చు. ఇవాళ మీరు చూస్తే మన హైదరాబాద్ లాంటి సిటీలో నెలకు 30,000 సంపాదించే పర్సంటేజ్ తీసుకున్నారనుకోండి ఒక 10% కూడా లేరండి. ఓకే, ఇక్కడ మనం ఏం చెప్తున్నాము మనము మన జాబ్ కానీ మన బిజినెస్ కానీ చేసుకుంటూ పార్ట్ టైంలో వర్క్ చేసుకొని 1 వారానికి 30,000 సంపాదించుకోవడానికి అవకాశం అంటే ఇట్ ఈస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అని చెప్తానండి. ఎందుకంటే నేను ఇంజనీరింగ్ చదివి 20 ఏళ్ళు వర్క్ చేసిన తర్వాత కూడా నాకు అనిపించేది సంపాదించడం అంటే ఎంత కష్టం మార్కెట్లో అనుకుంటుంటామే, బట్ ఇక్కడ ఏంటంటే మన రాజన్ కరియాల గారు ఎట్లా డిజైన్ చేశారంటే ఎలాంటి పర్సన్ అయినా ఒక 10th క్లాస్ పర్సన్ అయినా ఒక PhD పర్సన్ కైనా ఈక్వల్ ఆపర్చునిటీ తీసుకొచ్చారు. ఎవరికైతే డ్రీమ్స్ గోల్స్ బాగున్నాయో కష్టపడడానికి రెడీగా ఉన్నారో లీగల్గా ఎథికల్గా వర్క్ చేయడానికి ముందుకు వస్తారో ఎథికల్గా వర్క్ చేసే పర్సన్స్ ఎంత బాగా కష్టపడితే అంత సంపాదించుకోవడానికి అవకాశం ఉండదండి. చాలా మంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మనకి ఏం నేర్పిస్తుందంటే ఒక ఎంప్లాయీగా ఎట్లా వర్క్ చేయాలో నేర్పిస్తున్నారు, తప్పితే మనంతకు మనమే ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్గా డెవలప్ చేయడానికి అవకాశం రావడం లేదు. ఇవాళ మీరు కరోనా సిచ్యువేషన్ వల్ల మార్కెట్లో చూస్తే
చాలా మంది జాబ్స్ పోగొట్టుకోవడం జరుగుతుంది. వారికి డబ్బు సంపాదించడం ఎలాగో తెలియదు. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం నేర్పించింది అంటే ఒక ఎంప్లాయ్ లాగా ఉండడానికే నేర్పించింది. ఎంతసేపు మనము ఇన్సైడ్ ద బాక్స్ అంటారు, మనకు ఎంతసేపు ఏది వర్క్ ఇచ్చారు అదే చేయడం అలవాటు తప్పితే బయట ఏంటి అన్నది తెలియకపోవడం వలన ఇవాళ చాలా మంది ఉద్యోగాలు పోగొట్టుకుని వారికి ఏం చేయాలో తెలియడం లేదు. మీరు చూసింటారు ఈ మధ్య రకరకాల టీవీలో కూడా చూస్తుంటారు, లెక్చరర్స్ టీచర్స్ వాళ్ళు బయట కూరగాయలు పళ్ళు వెతుకు అమ్ముతున్నారు. నేను మొన్న ఒక వీడియో చూశాను, ఒక పిహెచ్డి స్కాలర్ ఓకే, అతను ఇవాళ అతను వారి ఊర్లో ఉద్యోగం దొరక్క అతను చదువుకున్న చదువుకు వేరే ఊరికి వెళ్ళి చదువు రాదని చెప్పి ఒక తాపీ పని చేస్తున్నారని అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. బట్ ఎప్పుడైతే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీరు ఎంటర్ప్రినర్ గా వర్క్ చేయడానికి అవకాశం ఉంది అని చెప్తే మన సిస్టమ్ కూడా గ్రో అవుతుంది. ఇవాళ ఈ కరోనా వల్ల చాలా మంది తెలుసుకోగలిగినారు, మన ఎంప్లాయీ లాగా ఉంటే మన కెరీర్ ఎప్పుడు ఒడిదొడుకులోనే ఉంటుంది. మనకు ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్లస్ మనకి ఇక్కడ ఒక ఎంటర్ప్రినర్ మోడల్ వర్క్ చేసుకోవడానికి మన రాజన్ కర్యాల్ గారు ఎక్సలెంట్ గా డిసైడ్ చేశారండి. ఇక్కడ మనం చూస్తాం కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అని చెప్పి. ఇక్కడ మన కంపెనీ ఏం చెప్తుందంటే ఒక్క ప్యాన్ కి ఒక్క ఏజెంట్ రిజిస్ట్రేషన్, ఎందుకంటే దిస్ ఇస్ కంప్లీట్ లీగల్ బిజినెస్. బయట చాలా మంది రకరకాలు చేస్తుంటారు, ఇక్కడ లీగల్ గా వర్క్ చేసేది కాబట్టి ఒక్క ప్యాన్ కార్డు పైన ఒక్క రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉంటుంది. అలాగే మన బిజినెస్ వీక్ వెన్స్డే టు వెన్స్డే 5 o'clock ఉంటుందని, వారం వారం వెన్స్డే 5 o'clock నుంచి నెక్స్ట్ వెన్స్డే 5 o'clock వరకు క్యాలిక్యులేట్ చేసి ఎన్ని పీవీలు అయినాయి క్యాలిక్యులేట్ చేసి దానికి తగ్గట్టు మన ఇన్కమ్ ఏదైతే చిట్టి ఇన్స్టాల్మెంట్ డిడక్ట్ చేసుకొని మిగతా అమౌంట్ మనకి ఫ్రైడే నుంచి మండే లోపల డిపాజిట్ చేస్తారు. బట్ మెజారిటీ 99.5% టైంలో ఎప్పుడు మనకు ఫ్రైడేనే డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఏమన్నా హాలిడేస్ ఇట్లాంటివి వచ్చినా కూడా మనకు కంపెనీ ప్లాన్డ్ గా చేస్తారు. మండే నార్మల్ కేసెస్ ఇప్పుడు కాదు, మాక్సిమం ఫ్రైడేనే మన అకౌంట్ లో డిపాజిట్ చేస్తారు. సేఫర్ సైడ్ ఇప్పుడు కంపెనీ ఫ్రైడే టు మండే అని చెప్తారండి. మనకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మనకు లాస్ట్ ఇయర్ అందరికీ తెలిసి ఉంటుంది కేరళలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఓకే మన బయట వాళ్ళందరూ ఆల్ ఓవర్ ఇండియాలో వర్క్ చేస్తున్నారు, వారికి ప్రాబ్లం కాకూడదు అన్న ఉద్దేశంతో గ్రౌండ్ ఫ్లోర్ అంతా నీళ్లతో నిండిపోయినా కూడా మనకు పే అవుట్ అన్నది ఫ్రైడే ఇవ్వడం జరిగిందండి. ఇట్లాంటి లీగల్ గా ఇంత సిస్టమేటిక్ గా వర్క్ చేస్తున్నది నా లైఫ్ లో నేను ఇంతవరకు చూడలేదండి. ఇంకొకటి ఏంటంటే సర్వీస్ ఛార్జెస్, మీరు ఇక్కడ చూస్తున్నారు మీరు ఏ సర్వీస్ ఛార్జ్ ఎప్పుడు వారం మీకు పే అవుట్ మీకు 300 వచ్చినా 30,000 రూపాయలు వచ్చినా కూడా ఓన్లీ 50 రూపాయలే పే అవుట్ తీసుకుంటారండి. బయట ఏంటంటే పర్సంటేజ్ ఉంటుంది ఓకే, మీకు 300 సంపాదించుకోండి 30,000 తీసుకోండి, సర్వీస్ ఛార్జెస్ ఓన్లీ 50 రూపీస్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. అలాగే ఇందాక మీకు చెప్పాను మనకు టీడీఎస్ ఏదైతే కట్ చేస్తున్నారో ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్, అది ప్యాన్ కార్డ్ సబ్మిట్ చేసిన వాళ్లకు 5% డిడక్ట్ చేస్తారు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ లో ఉంటే మనము ఐటీ ఫైలింగ్ చేసుకొని మనకు దీనిది ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ కూడా తెచ్చుకోవచ్చు టీడీఎస్ ఏదైతే పే చేసి ఉంటామో. ఇన్ కేస్ ప్యాన్ కార్డ్ సబ్మిట్ చేయని వాళ్లకు 20% టీడీఎస్ కట్ చేస్తారు. కొంతమంది ఏంటంటే సార్ నాకు ఇవాళ ప్యాన్ కార్డ్ లేదు నేను రిజిస్టర్ చేసుకోవచ్చు అని అడుగుతుంటారు, ఎస్ రిజిస్టర్ చేసుకోవచ్చు అండి. మన కంపెనీ ఏం చెప్తుందంటే మీకు 15,000 ఇన్కమ్ వచ్చేంత వరకు టీడీఎస్ కట్ చేయరండి. బయట మార్కెట్ లో చూడండి, మీరు ఇన్సూరెన్స్ సెక్టర్ లో తీసుకున్న వాడికి 2,000 సంపాదన వచ్చినా కూడా వాడికి టీడీఎస్ కట్ చేస్తారండి. మన కంపెనీ ఏంటంటే మీకు 15,000 వచ్చేంత వరకు టీడీఎస్ కట్ చేయరు, ఎందుకంటే కొంతమంది ఆ లెవెల్ వరకు రాకపోవచ్చు అనవసరంగా ఎందుకు వాళ్ళది కట్ చేయాలన్న ఉద్దేశంతో. మన కంపెనీ ఎప్పుడైతే మీరు 15,000 క్రాస్ అవుతారో అప్పుడు టీడీఎస్ కట్ చేస్తారండి. వెరీ లీగల్ వెరీ ఎథికల్ ఓకే, సో అది కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే మీకు ఇక్కడ చూపిస్తున్నాము ఫామ్ 16A ఓకే. ఇవాళ చాలా కంపెనీస్ ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు వారికి ఫామ్ 16A అన్నది ఇవ్వడం జరుగుతుంది. బట్ మిగతా వాళ్ళు చాలా మంది మార్కెట్ లో రకరకాల బిజినెసెస్ ఉంటాయి, వాటిలో సార్ మేము టీడీఎస్ కట్ చేస్తున్నామని చెప్పి చెప్తారు, కానీ చాలా కంపెనీస్ 90-95% కంపెనీస్ వారు ఫామ్ 16A ఇవ్వరండి. మన కంపెనీ ఎవరికైతే టీడీఎస్ డిడక్ట్ చేస్తున్నారో ఎవ్రీ ఇయర్ వారికి ఫామ్ 16A ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇక్కడ ఒక శాంపుల్ పర్పస్ ఒక ఫామ్ 16A అన్నది చూపించడం జరుగుతుంది ఓకే. ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే మనకు ఇది చూస్తే చాలా మంది సర్ప్రైజ్ అవుతారు, ఇన్సెంటివ్స్ ఓకే. మీరు బయట చాలా మంది ఎంప్లాయీస్ గా వర్క్ చేస్తుంటారు, సంవత్సరం పొడవునా వర్క్ చేసినా కూడా వారికి అడిషనల్ ఇన్సెంటివ్స్ అనేది ఎక్కువ ఉండవండి ఓకే. బట్ మార్కెటింగ్ లో ఉంటాయి చాలా మందికి, సో వాళ్ళకి కాంపిటేటివ్ ఫీల్డ్ లో వాళ్ళకు ఇన్సెంటివ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మన కంపెనీ ఓకే మన పర్ఫార్మెన్స్ ని బట్టి ఇన్సెంటివ్స్ ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు. ఆ ఇన్సెంటివ్స్ ర్యాంక్స్ ఏంటి మీకు ఇప్పుడు డీటెయిల్ గా చెప్తాను ఓకే. ఇందాక మీకు చెప్పాను మీరు ఇద్దరిని రిక్రూట్ చేస్తే మొదటి పర్సన్ గ్రూప్ ఏ అని చెప్తాము, రెండవ పర్సన్ గ్రూప్ బి అని చెప్తామండి. మీకు టీమ్ ఏలో 10 మంది రిప్రజెంటేటివ్స్, టీమ్ బిలో 10 మంది రిప్రజెంటేటివ్స్, వాళ్ళని చిట్టి ఏజెంట్స్ అంటాము. 10-10 మంది టీమ్ ఏలో 10 మంది టీమ్ బిలో 10 మంది వస్తే మనకు వాళ్ళను ప్రమోషన్ ఇచ్చి ఫీల్డ్ ఆఫీసర్ అని చెప్పి మనకు ఒక మెసేజ్ వస్తుందండి, కంగ్రాచులేషన్స్
యు ఆర్ క్వాలిఫైడ్ యాజ్ ఏ ఫీల్డ్ ఆఫీసర్ అండ్ బికమ్ ఏ స్టార్ ఏజెంట్ అని చెప్పి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. 10% ఏ టీమ్ లో అయినా లాస్ట్ 10% రిజిస్టర్ చేయగానే కంపెనీ ఏం చేస్తారంటే మనకు ఒక గోల్డ్ కోటెడ్ రిస్ట్ వాచ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, సో దానిలో మన కంపెనీ లోగో ఉంటుందండి. సో మనకేంటంటే ఒక ఐడెంటిటీ అన్నది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. మనకు ఒక కరెక్ట్ ఒక రైట్ టైం అన్నది స్టార్ట్ అయింది అన్న దానికి టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంతో మన కంపెనీ ఫస్ట్ ప్రమోషన్ కి మనకు ఒక వాచ్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, ఎప్పుడైతే మనం ఫీల్డ్ ఆఫీసర్ అవుతామో మనం సెకండ్ లెవెల్ చిట్టుకు ఎలిజిబిలిటీ వస్తుంది. బికాస్ వన్స్ యు బికమ్ స్టార్ ఏజెంట్ మనం సెకండ్ లెవెల్ చిట్టుకు ఎలిజిబిలిటీ వస్తుందండి. అలాగే అప్పటి వరకు ఓన్లీ రిప్రజెంటేటివ్ లాగా ఉంటామో, ఎప్పుడైతే ఫీల్డ్ ఆఫీసర్ అవుతామో యూ విల్ గెట్ సపరేట్ ఐడెంటిటీ ఇన్ ద కంపెనీ అండి. ఓకే, ఇవాళ మీరు చాలా కంపెనీస్ లో చాలా మంది వర్క్ చేస్తుంటారు, వారికి దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ రికగ్నేషన్ అండి. చాలా మందికి రికగ్నేషన్ దొరకదు, బట్ ఇక్కడ మనకు ఈవెన్ అట్ వెరీ లోయర్ లెవెల్ ఆల్సో యూ విల్ గెట్ వన్ రికగ్నేషన్ అండి. దట్ ఈస్ వెరీ ఎక్సలెంట్లీ డిజైన్. మీకు సెకండ్ లెవెల్ చిట్కు అలో చేస్తారండి ఫీల్డ్ ఆఫీసర్. ఓకే, సెకండ్, ఎప్పుడైతే మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయ్యారో మీ కింద టీం కూడా ఈ 10-10 మంది వాళ్ళు కూడా అడుగుతారు, సార్ నేను కూడా ఫీల్డ్ ఆఫీసర్ కావాలి ఏం చేయాలి అని అడిగితే వారికి గైడెన్స్ ఇస్తూ వారికి కావాల్సిన సపోర్ట్ ఇస్తూ మీరు టీమ్ ఏలో 8 మంది ఫీల్డ్ ఆఫీసర్స్ అలాగే టీమ్ బిలో 8 మంది ఫీల్డ్ ఆఫీసర్స్ కనుక క్రియేట్ చేయగలిగితే మనల్ని ఆర్గనైజర్ అంటారు. మీరు ఎప్పుడైతే ఆర్గనైజర్ అవుతారో ఇక్కడ ఒక 10,500 రూపాయలు మనకి ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుందండి. నేను ఈ బిజినెస్ చేసి ఇవాళ నేను ఈ పొజిషన్కి వచ్చాను, ఆర్గనైజర్ పొజిషన్కి. నేను ఈ బిజినెస్ చేసినప్పుడు నాకు చిట్టి అంటే తెలీదు. ఓకే, ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో వర్క్ చేసి ఈ ఫీల్డ్ అంటే చాలా మంది మా ఫ్రెండ్స్ ఎగతాళి చేశారండి. ఓకే, వారికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఎంత సంపాదించుకోవచ్చు అనేది తెలియదు. ఓకే, అది నేను తెలుసుకున్నాను, నేను సీరియస్ గా వర్క్ చేశాను, నేను ఇవాళ ఆర్గనైజర్ అయ్యాను, మేబీ ఈ ఇయర్ లో నేను డెవలప్మెంట్ ఆఫీసర్ కూడా అవుతానండి. ఐఎమ్ వర్కింగ్ సిన్సియర్లీ. సో నెక్స్ట్ ఏంటంటే ఆర్గనైజర్, మీ టీమ్ లో ఒక 6 మంది ఆర్గనైజర్స్, టీమ్ ఏలో టీమ్ బిలో ఒక 6 మంది ఆర్గనైజర్స్ వస్తే డెవలప్మెంట్ ఆఫీసర్ అంటారు. ఎప్పుడైతే మీరు డెవలప్మెంట్ ఆఫీసర్ అవుతారో మీకు 50,000 ఇన్సెంటివ్ ఇస్తారండి. ఇక్కడ మీకు డెవలప్మెంట్ ఆఫీసర్ కాగానే యూఆర్ స్పెషల్లీ రికగ్నైజ్డ్ అండి. ఓకే, సో డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే కనీసం అంటే నెలకు 1,20,000 ఇన్కమ్ అనేది క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇవాళ మీరు బయట చూస్తే జీరోతో అంటే ఒక ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నెలకు 100,000 రూపాయలు సంపాదించడానికి ఒక 10 ఏళ్ళు పడుతున్నదండి. ఇక్కడ మనం జీరోతో స్టార్ట్ చేసి ఈవెన్ మనకు ఆల్రెడీ ప్రూవెన్ ఉన్నారు మన లీడర్ రాఘవరావు గారు, 6 మంత్స్ లో డెవలప్మెంట్ ఆఫీసర్ అయ్యారండి. వారికి ఆ రోజుల్లో ఏమీ లేవు, ఎవిడెన్స్ కూడా లేవు చూపించడానికి. అట్లాంటి పీరియడ్ లో కూడా సిన్సియర్ వర్క్ చేసే డెవలప్మెంట్ ఆఫీసర్, ఏపీ తెలంగాణలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ కాగలిగారు. సో 6 మంత్స్ లో చేశారండి, మనకు కమింగ్ డేస్ లో మీరు చూడబోతారు. ఈవెన్ అంతా అది కూడా రికార్డు బ్రేక్ చేసే వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మీరు డెవలప్మెంట్ ఆఫీసర్ అవుతారో మనకు కంపెనీలో షేర్స్ తీసుకోవడానికి అవకాశం కల్పిస్తుందండి. ఓకే, సో జనరల్ గా ఏంటంటే మనకు ఒక షేర్స్ కంపెనీలో పార్ట్నర్షిప్ లాగా షేర్స్ తీసుకోవడం అండి. మీరు ఎప్పుడైతే డెవలప్మెంట్ ఆఫీసర్ అవుతారో అప్పుడు మీకు కంపెనీ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. సో మనకి ఇక్కడ క్రైటీరియా పెట్టారండి, ఈ లెవెల్స్ అచీవ్ చేయడానికి 1 ఇయర్ లో అచీవ్ చేయమని చెప్తున్నారండి. ఎందుకంటే మీరు ఎంత ఫాస్ట్ గా మీరు వర్క్ చేస్తే మీ గ్రోత్ అలాగే ఉంటుంది, మీ ఫ్యూచర్ కూడా అలాగే బాగుంటుంది అన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు. దాని తర్వాత మనకు ఏరియా మేనేజర్ అనే లెవెల్ ఉన్నదండి. ఓకే, ఇక్కడ మీరు 4 డెవలప్మెంట్ ఆఫీసర్ చేస్తే ఏరియా మేనేజర్ అంటారు. మీకు ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ ఇస్తారు, అలాగే ఒక 60,000 మనకు ఇన్కమ్ లాగా ఇస్తారండి మనకు ఖర్చు పెట్టుకోవడానికి. ఇవాళ చాలా మందికి ఏంటంటే ఫారిన్ ట్రిప్, ఓకే, చాలా మంది మన మధ్యతరగతి, ఓకే, ఎక్కువ మంది మన దాంట్లో మధ్యతరగతి వాళ్ళే ఉన్నారు, వారి జీవితాశయం ఉంటుందండి ఒక విమాన ప్రయాణం చేయాలనే కోరిక ఉంటుంది. చాలా మందికి ఆ విమాన ప్రయాణం చేయకుండానే చాలా మంది పోతుంటారు. మనకు విమాన ప్రయాణంతో పాటు విదేశీ ప్రయాణం కూడా కల్పిస్తున్నారు, దాంతోపాటు ఒక 60,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఇస్తున్నారండి. ఆ 60,000తో కావాల్సిన మీ ఫ్యామిలీ మెంబర్ని కూడా తీసుకెళ్లొచ్చు. ఇలాంటి ఫెసిలిటీ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు, విఆర్ వెరీ లక్కీ. సో మా నా టీం నుంచి ఒక బొజ్జ వేణుగోపాల్ గారు, ఓకే, 3 ఇయర్స్ బ్యాక్ జాయిన్ అయ్యి ఏరియా మేనేజర్ అయ్యారు, 1 అండ్ ఓన్లీ ఏరియా మేనేజర్. సో వీఆర్ వెరీ లక్కీ, విఆర్ పార్ట్ ఆఫ్ దట్ టీమ్. ఓకే, అలాగే మనకు రీజనల్ మేనేజర్ నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్. ఎప్పుడైతే మనం రీజనల్ మేనేజర్ అవుతామో మనకు ఒక 3 లక్షల రూపాయలు ఇన్సెంటివ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అలాగే నెక్స్ట్ టీమ్ జనరల్ మేనేజర్ అని చెప్తాము, ఇక్కడ ఒక 20 లక్షలు ఇస్తారండి. మీరు ఇవన్నీ ఇన్సెంటివ్స్ మీరు లెక్కేస్తే 24 లక్షలు ఇన్సెంటివ్స్ అండి. ఇవాళ మార్కెట్ లో మీరు చూడండి, ఇన్సెంటివ్స్ అంటే ఏదో చిన్న చిన్నగా ఉంటాయి. మనకి ఇక్కడ ఏంటంటే మనం చేసే వర్క్ ను బట్టి పెంచుకుంటూ పోయారు చూడండి. ఓకే, సో మీకు 24 లక్షలు ఇప్పటి వరకు చెప్పింది నేను మొదటి చిట్టిదే. అలాగే మనకు M2 M3 కూడా ఉన్నాయి, అందులో 24 లక్షలు అందులో 24 లక్షలు వస్తాయి, అది ఎలానో చూద్దామండి. ఇక్కడ
ఈ డబ్బులన్నీ మనకు కంపెనీ ఎక్కడి నుంచి ఇస్తున్నది అని ఆలోచిస్తే చాలా మంది ఎంఎల్ఎం లో వర్క్ చేసిన వాళ్ళు సార్ ఇదేదో జాయినింగ్ పైన ఇస్తున్నారు అని చెప్తుంటారు, అది చాలా తప్పండి. మనది ఏంటంటే చిట్ ఫండ్ యాక్ట్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేశారో 5% ఫోర్ మ్యాన్ కమిషన్ అని చెప్తారు, ఆ అమౌంట్ లో నుంచి మనకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి, చాలా మంది తెలియని విషయం, మనకు జాయినింగ్ పైన డబ్బులు ఇస్తారు అది కాదండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసిన బట్టి ఫోర్ మ్యాన్ కమిషన్ ఏదైతే 5% ఉందో అందులోనే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసినటువంటి కమిషన్. ఓకే, సో మనకి ఇక్కడ మూడు రకాల ఆదాయాలు ఉన్నాయండి. మొదటి ఆదాయం చిట్ సేవింగ్స్, మనం ఇందాక మాట్లాడుకున్నాం, మొదటిది 50,000, సెకండ్ది 1,00,000, మూడోది 2.5 లక్షలు. ఇలా మూడు చిట్స్ నుంచి మనము ఒక 4 లక్షల రూపాయలు చిట్ సేవింగ్స్ మనం చేసుకోవచ్చు, అది మొదటి ఆదాయం అండి. రెండో ఆదాయం ఏంటంటే ఏజెంట్ కమిషన్. మనకు మొదటి చిట్లో వారానికి 300 నుంచి 30,000 సంపాదించుకుంటాము, రెండో చిట్లో మనకు 600 నుంచి 60,000 సంపాదించుకుంటాము, అలాగే మూడో చిట్లో మనకు 1,500 నుంచి 1,50,000 సంపాదించుకుంటాము. ఇలా మూడు చిట్స్ కలుపుకుంటే మనకు వచ్చేదాన్ని ఏజెంట్ కమిషన్ అంటాము. అలాగే పర్ఫార్మెన్స్ ఇంటెన్స్, ఇందాక చెప్పాను మీకు, ఓకే మనకు 6 లెవెల్స్ ప్రమోషన్స్ కి మనకు 24 లక్షల రూపాయలు ఇన్సెంటివ్స్ ఉన్నాయి. అవి A1 కు 24, A2 కి 24, A3 కి 24. ఇలా ఇన్కమ్స్ మీరు ఎంటైర్ మీ కెరియర్ లో మీరు లెక్కేసుకోండి. ఎవరైతే టాప్ 1% ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళని వెళ్ళి కూడా అడగండి ఎంత ఇన్కమ్ ఎట్లా క్రియేట్ అవుతుంది, ఎక్కడ చేసుకోగలుగుతారో చూడండి. ఇక్కడ మీకు డీటెయిల్ గా కవర్ చేస్తాను మన ఫ్యూచర్ కెరియర్ ఎలా అన్నది. ఇందాక మనం చెప్తూ వస్తున్నాం A1, A2, A3 అని చెప్పేసి. A1 చిట్ లో ఎప్పుడైతే మనం ఫీల్డ్ ఆఫీసర్ అవుతామో, టీమ్ ఏలో 10, టీమ్ బిలో 10 మంది కాగానే మనకు సెకండ్ లెవెల్ చిట్ కు ప్రమోషన్ వస్తుంది అండి. సో దాన్ని A2 లోకి ఎంటర్ కావడం అంటాము. A2 లో 8 మంది ఫీల్డ్ ఆఫీసర్స్ కాగానే మనకు A3కి వెళ్తాము. A3 లో 6 మంది ఫీల్డ్ ఆఫీసర్ అయిన తర్వాత ఏం చేయాలి అంటే మళ్ళీ మనం ఇంకొక సైకిల్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఇక్కడ మొదటి చిట్లో 1 PV 300 రూపాయలు ఇస్తుంటే, సెకండ్ దాంట్లో 1 PV 600, థర్డ్ దాంట్లో 1,00,500, ఇలాగ మీరు లెక్కేసుకుంటే మీకు 120,000, 2,40,000, 6 లక్షలు, పుట్ టుగెదర్ 9,60,000. ఓకే, సో మీరు బయట ఏ కంపెనీ CEO ని కానీ IAS IPS కానీ అడగండి, సార్ మీకు నెలకు 9,60,000 సంపాదించడానికి ఎంత కాలం పట్టింది అని అడగండి. ఓకే, టైం తీసుకోండి, ఎంత కాలం మీరు వర్క్ చేసింటే నెలకు 9,50,000 సంపాదించుకోగలుగుతున్నారని అడగండి. ఓకే, వారు చెప్తారు సార్ నేను రిటైర్మెంట్ టైంకు మేబీ, ఓకే వారికి అందరికీ వస్తుందని చెప్పలేదు, ఎవరో ఎవరికైనా రావచ్చేమో రిటైర్మెంట్ టైంకి. మనకి ఇక్కడ ఈవెన్ 0తో స్టార్ట్ చేసి ఓకే మేబీ 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, నేనైతే చెప్తానని 6 ఏళ్ళు పట్టినా కూడా నష్టం లేదు. ఎందుకంటే ఓన్లీ మన ఇన్సెంటివ్సే 6 ఏళ్లలో 72 లక్షలు అంటే 12 లక్షల సంవత్సరం ఉంటుంది. వారం వారం వచ్చే ఇన్సెంటివ్స్ మాట్లాడడం లేదు, కమిషన్స్ మాట్లాడడం లేదు, మన చిట్ అమౌంట్ మాట్లాడలేదు. ఓన్లీ ఇన్సెంటివ్స్ లెక్కేసుకున్నా కూడా అంత అమౌంట్ వస్తుందండి. ప్రతి ఒక్కరికి ఎవరికి నమ్మకం రాదు, ఇది క్యాల్కులేషన్ అర్థం చేసుకున్న వాళ్ళు ఈ బిజినెస్ వదిలిపెట్టమన్నా వదిలిపెట్టారు. ఓకే, సో అది ఒక్కటి మీరు గుర్తు పెట్టుకోండి. మీకు ఒక్కసారికి అర్థం కాదు ఇది, నేను ఇంజనీరింగ్ చదివిన 20 ఏళ్ళ అనుభవం ఉందా, నేను నాకు అర్థం కాలేదండి. నాకు అర్థమైనంత వరకు మా సీనియర్ని అడిగి కనుక్కోవడము, అన్ని రెఫర్ చేయడం చేసిన తర్వాత సీరియస్గా చేయడం జరిగిందండి. చాలా మంది చెప్తుంటారు సార్ ఇది కూడా ఏదో ఎంఎల్ఎం లాగా ఉంది కదా, టీమ్ అంటున్నారు అది అంటుంటారు. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే ఏంటండి, మనది డైరెక్ట్ సెల్లింగ్ కాదు, ఎంఎల్ఎం కాదు, బైనరీ కాదు, ఇట్లాంటివన్నీ కాదండి. ఎందుకంటే మనకు వచ్చే కాంపన్సేషన్ ఏదైతే ఉందో జాయినింగ్స్ పైన కాదు, మనకు వచ్చే ఇన్కమ్ అంతా 5% ఫోర్ మ్యాన్ కమిషన్, అది చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ఏదైతే డిసైడ్ చేశారో దాని ప్రకారం వస్తుంది. ఇది క్లారిటీగా తెలుసుకోండి. రేపు పొద్దున మీరు వెళ్ళి కొత్త వాళ్ళకి చెప్పినా కూడా వారంటారు ఏ ఇది కూడా ఎంఎల్ఎంఏ అంటారు. ఎంఎల్ఎం కాదండి, ఇక్కడ మనం ప్రొడక్ట్స్ కొనాలి, అమ్మాలి, నెల నెల కొనాలి, అమ్మాలి అట్లాంటివి ఏం లేవండి. మన చిట్టు మనం వేసుకుంటున్నాం, మన పొదుపు మనం చేసుకుంటున్నాం, మనకు తెలిసిన వాళ్ళకు కూడా డబ్బు సంపాదించే మార్గం ఇస్తున్నాం కాబట్టి దీంట్లో నష్టపోయేది ఏమి లేదండి. ఓకే, ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం గుర్తు పెట్టుకోవాల్సిన చూద్దాం ఏంటంటే అని చెప్పి. సో ఈ పాయింట్స్ మళ్ళీ రివిజన్ అండి, మీకు కొంచెం ఒకసారి మనకు జనరల్గా ఏ ప్రజెంటేషన్ ఇచ్చినా క్లోజింగ్ లో మనం చెప్తూ ఉంటాము ఒకసారి రివిజన్ లాగా. ఓకే, ఇదేంటంటే చిట్ ఫండ్ యాక్ట్ రెగ్యులేటరీ యాక్ట్ అండి 1982 ప్రకారం. ఇక్కడ మనకు వచ్చే కమిషన్ మన సేవింగ్స్ నుంచి ఇవ్వాలండి, ఫోర్ మ్యాన్ కమిషన్ నుంచి ఏదైతే గవర్నమెంట్ డిసైడ్ చేస్తారో దాని ప్రకారం ఇచ్చేది. ఇక్కడ ఏదైతే చిట్ రిజిస్టర్ నుంచి మనము PSO అనేది తీసుకోవడం జరుగుతుందండి. ప్రతి చిట్టు గ్రూప్ కి ఒక PSO గవర్నమెంట్ చిట్ రిజిస్టర్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇది చాలా మంది ఏంటంటే ఆన్లైన్ చిట్ కాదండి, చాలా మంది అంటుంటారు సార్ నేను ఆన్లైన్ చిట్ అయితే నష్టపోతాం కదా సార్ అంట.
మనది ఆఫ్లైన్ చిట్టే ఉంది, మనది మార్గదర్శి కపిల్ శ్రీరామ్ ఎలా నడుస్తాయో మనది కూడా సేమ్ అలాగే ఉంటుంది. బట్ మన కంపెనీ ఏం చేశారంటే కొద్ది తెలివిగా ఈవెన్ సంపాదించుకోవడానికి బయటవన్నీ ఓన్లీ సేవింగ్స్ కే అవకాశం ఉన్నది, ఇక్కడ సేవింగ్స్ తో పాటు మనకు అర్నింగ్స్ కూడా ఇచ్చారు కాబట్టి మనకు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ మన టీమ్ డీటెయిల్స్ చూసుకోవడానికి మాత్రమే అది ఆన్లైన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. బట్ మన వర్క్ అంతా ఆఫ్లైన్ చిట్టే అండి, ట్రెడిషనల్ చిట్టే. ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. చాలా మంది తెలియక సార్ ఆన్లైన్ చిట్ అయితే మాకు నమ్మకం లేదు సార్ అంటున్నారు. ఇది కంప్లీట్ ఆఫ్లైన్ చిట్ ట్రెడిషనల్ చిట్ అండి. మన బిజినెస్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి మాత్రం మన ఆన్లైన్ ఇస్తున్నారు. అలాగే ఇక్కడ ఫ్లెక్సిబుల్ చిట్ ఫంక్షన్ అని చెప్తాము. బయట మీరు 3 ఇన్స్టాల్మెంట్స్ కట్టలేదు అనుకోండి కంపెనీ చిట్ నుంచి తీసేస్తారు. మన దాంట్లో ఫ్లెక్సిబిలిటీ ఉన్నది, మీరు ఇన్ కేస్ ఎప్పుడైనా మిస్ అయినా కూడా మనకు నెక్స్ట్ కట్ చేసుకోవచ్చు, ఏ ఒక్క ఫైన్ కూడా వేయరు. అలాగే మీకు బయట చిట్ క్యాన్సిల్ చేసుకున్నారనుకోండి 3వ వారమో 4వ వారమో ఎప్పుడైనా మనకు లాస్ట్ వరకు వెయిట్ చేసిన తర్వాతనే క్యాన్సిలేషన్ అమౌంట్ ఇస్తారు. మన దాంట్లో అలా లేదండి. మీరు సపోజ్ ఒక 10 వారాలు కట్టిన తర్వాత చిట్ క్యాన్సిల్ చేసుకున్నా వితిన్ 10 వర్కింగ్ డేస్ మీ బ్యాలెన్స్ అమౌంట్ ఎక్కువ ఉందో మీకు రావాల్సిన అమౌంట్ మన ఫోర్మ్యాన్ కమిషన్ కట్ చేసుకొని మిగతా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అలా మనకు ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నారు. అలాగే ఇక్కడ ఏజెంట్ సిస్టమ్ యూనిక్ అని చెప్పచ్చు అండి. ఇక్కడ మనకు పర్ఫార్మెన్స్ ను బట్టి ఇన్కమ్ ఇస్తారు. సో ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. మీకు పర్ఫార్మెన్స్ ను బట్టి 2200 కట్టి నేను సైన్ చేశాను నాకు చిట్ వస్తుంది అనుకోకండి. ఇక్కడ యూనిట్ టు పర్ఫామ్, వర్క్ చేస్తే డబ్బులు వస్తాయి. చాలా సింపుల్ వర్క్, ఇందాక మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇక్కడ మనకేంటంటే మన కంపెనీ జిఎస్టీ టీడీఎస్ ఫాలో చేస్తున్నారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. మనకు టీడీఎస్ కూడా ఇస్తున్నారు, ఫార్మ్ 16A కూడా ఇస్తున్నారు. అంటే ఇది లీగలా కదా, మీరే అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆపర్చునిటీ టు పర్చేస్ కంపెనీ షేర్స్. నేను మీకు ఇందాకే చెప్పాను, ఎప్పుడైతే మనం డెవలప్మెంట్ ఆఫీసర్ లెవెల్కి వచ్చిన తర్వాత కంపెనీ షేర్స్ కూడా తీసుకోవచ్చు. అలాగే పొటెన్షియల్ టు గ్రో ఫ్రమ్ ఏజ్ ర్యాంక్ టు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చెప్పాను ఇందాక. మన సంస్థలో జాయిన్ అయ్యి ఒక 6 మంది ఆల్రెడీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా కాగలిగారు. సో అలాంటి ఫెసిలిటీ కూడా ఉన్నది మనకి. అలాగే ఇది నామినేషన్ ఫెసిలిటీ ఫర్ అన్లిమిటెడ్ జనరేషన్స్ అని చెప్తామండి. ఇవాళ మీరు ఒక సంస్థలో వర్క్ చేస్తున్నారు, మీరు ఒక కంపెనీ సీఈఓ లెవెల్లో వర్క్ చేస్తున్నారు, ఇన్ కేస్ ఏమన్నా యాక్సిడెంట్ అయి మీరు పోతే, ఇన్ కేస్ ఏమన్నా అలాంటి జరుగుతుంటాయి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి అదే పొజిషన్ ఇవ్వడం జరుగుతుందా? ఎక్కడ జరగదండి. మేబీ లోయర్ లెవెల్లో ఇస్తే ఇవ్వచ్చేమో. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏ లెవెల్లో ఉన్నా కూడా అదే లెవెల్ మీ ఫ్యామిలీ కంటిన్యూ అవుతుంటుంది. సో జనరేషన్ టు జనరేషన్, మీరు బయట మీరు కష్టపడి ఒక సర్టెన్ లెవెల్కి వచ్చి 0 నుంచి స్టార్ట్ చేసి 0కి పడిపోతుంటారు. ఇక్కడ ఏంటంటే మనం ఒక వర్క్ చేసి మేబీ 2 ఇయర్స్ 5 ఇయర్స్ వర్క్ చేస్తే కమింగ్ జనరేషన్స్ కూడా వాళ్ళు కంటిన్యూ చేయడానికి అవుతుంది. లైక్ టాటా కంపెనీ, బిర్లా కంపెనీ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ ఎలా ఇవ్వగలిగారో అలా మనం ఇక్కడ ఇవ్వగలుగుతాము. అలాగే నేను ఇందాక చెప్పాను ఏజెంట్స్ యూనియన్, ఆల్రెడీ మన ఏజెంట్స్ వెల్ఫేర్ కోసం, సెక్యూరిటీ ఏజెంట్ కోసం మనకు యూనియన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనకు ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఇన్ పాన్ ఇండియా అని చెప్తున్నాం. ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత మీరు చూస్తే అన్ని బిజినెస్లు కొలాప్స్ అయ్యాయి, కొన్ని బిజినెస్ అయితే కంప్లీట్ క్లోజ్ డౌన్ అయిపోయాయి. కానీ మన సంస్థ ఇవాళ చూస్తే పాన్ ఇండియాలో ఫుల్ గ్రో అవుతున్నది. ఓకే, అది కూడా చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు మనకి ఓన్లీ జాయినింగ్ కాదు, ఇక్కడ మనకు ఒక స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారండి. ప్రతి ఒక్కరు 0 నాలెడ్జ్ ఉన్న పర్సన్ వచ్చినా కూడా ఇక్కడ ఈ సంస్థలో ట్రైనింగ్స్ ద్వారా, ఓకే, నేను నాకు 0 నాలెడ్జ్, చిట్ అంటేనే తెలియదు, నేను ఇవాళ నేర్చుకున్నాను, నేను ఇవాళ చాలా మందికి నేర్పించగలుగుతున్నాను, నేను కూడా ట్రైనింగ్స్ ఇస్తున్నాను. ఓకే, అలాగే ప్రొఫెషనలిజం ఉంటుంది, సస్టైనబుల్ లైఫ్ టైం గ్రోత్. ఇది 1 సంవత్సరానికి కాదు, 2 సంవత్సరాలకు కాదు, మీ రిమైనింగ్ లైఫ్ అంతా మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు, కమింగ్ జనరేషన్స్ కూడా జనరేట్ చేసుకోగలుగుతారు. ఇక్కడ మీకు ఇందాక చెప్పాను మంది లీగల్ బిజినెస్ అని చిట్ అగ్రిమెంట్ ఫామ్. ఓకే, ఇది 2 కాపీలు మనము హ్యాండ్ రిటర్న్ చేతితో ఫిల్ చేసి మన సంతకాలు చేసి ఫిజికల్ కాపీ మనం కంపెనీకి పంపించాల్సి ఉంటుందండి. 2 కాపీస్, చాలా మంది ఏం చేస్తారంటే ఒక కాపీ పంపిస్తున్నారు, దయచేసి గుర్తు పెట్టుకోండి 2 కాపీలు యాజ్ ఇట్ ఈస్ రాయాలి. కార్బన్ కాపీ జెరాక్స్ పెట్టకండి, చేత్తో రాసి కంప్లీట్ 2 కాపీలు ఇవి పెట్టాలి. అలాగే ప్రాక్సీ ఫామ్ అంటారు, ఇది 1 కాపీ పెట్టాలి. అలాగే ఏజెంట్ రిప్రజెంటేటివ్ అప్లికేషన్ ఫామ్, ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుంది, మన డీటెయిల్స్ మనం వర్క్ చేసుకోవడానికి. అలాగే బ్యాక్ సైడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చదువుకోండి ఏంటి అని చెప్పేసి. వీటితో పాటు మనము కేవైసీ డాక్యుమెంట్స్ అన్నది ఇవ్వాల్సి ఉంటుందండి. కేవైసీ డాక్యుమెంట్స్ ఏ గవర్నమెంట్ రిలేటెడ్ చూసినా మీకు ప్రతి ఒక్క దానికి కంపల్సరీ అడుగుతారు. ఐడి ప్రూఫ్, అలాగే పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి. వాటితో పాటు చేయాల్సిన పని ఏంటంటే అన్ని డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఇంకా ఎందుకు వెయిట్ చేయడం? ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. చేయాల్సింది ఏంటంటే అప్లికేషన్ ఫామ్స్ ఇందాక చూపించాను అవి ఫిల్అప్ చేయండి. 2000 రూపాయలు, 200 రూపాయలు, 2 ట్రాన్సాక్షన్స్ మీకు గూగుల్ పే, ఫోన్ పే, నెట్ బ్యాంకింగ్, ఫిజికల్ గా బ్యాంక్ వెళ్ళి ఏ మోడ్లో అయినా సరే మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, కంపెనీ అకౌంట్
పంపించిన తర్వాత వాటి రిసిప్ట్స్ మీ అప్లైనర్ ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వారికి ఇస్తే వారు మీకు ఒక టికెట్ తీసుకొని వచ్చి మిమ్మల్ని రిజిస్టర్ చేయడం అన్నది జరుగుతుందండి. చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్స్ తో పాటు మీ కేవైసీ డాక్యుమెంట్స్ పంపించండి. పంపించిన తర్వాత అతి ఇంపార్టెంట్ పని చేయాల్సింది ఏంటంటే అటెండ్ ఏజెంట్స్ ట్రైనింగ్ కోర్స్. చాలా ఇంపార్టెంట్, చాలా మంది తెలియక ఇక్కడ జాయిన్ కాగానే ఇక్కడ బిజినెస్ వినంగానే పోయి 10 మందికి చెప్పేస్తుంటారు. ఓకే, హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ అని చెప్తాను. ఓకే, నాలెడ్జ్ లేని వాడైనా పర్వాలేదు, కానీ హాఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలా డేంజర్. ఇక్కడ ప్రెజెంటేషన్ విని బయటకు వెళ్ళి చాలా మందితో మాట్లాడతారు, ఏం చెప్పాలో తెలియదు, వాడు క్వశ్చన్ అడిగితే వీడు ఆన్సర్ చేయలేడు, ఓ ఇట్లాంటి బిజినెస్ నడవరు అంటే డ్రాప్ అయిపోతుంటారు. కొత్త వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే మనకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం, వారంలో 2 రోజులు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఆ ట్రైనింగ్స్ లో మీరు బిజినెస్ ఎట్లా బిల్డ్ చేయాలి, చేయాల్సిన పనులు ఏంటి, చేయకూడని పనులు ఇవంటివి నేర్పిస్తారండి. అవి ఒక 2 ట్రైనింగ్స్ అటెండ్ అవుతే ఏమవుతుందంటే బిజినెస్ ఎట్లా చేయాలో నేర్చుకుంటారు. ప్రతి రోజు మనకి ఇలా మీటింగ్ అవుతుంటుంది, ఆ మీటింగ్ చూస్తే ప్రజెంటేషన్ నేర్చుకుంటారు. ఒక వారం 2 వారాలు సిస్టమేటిక్ గా సబ్జెక్ట్ నేర్చుకున్నారనుకోండి, తర్వాత మీ బిజినెస్ ఆపడం ఎవరి వల్ల కాదు. ఎప్పుడైతే మీరు నేర్చుకోకుండా 10 మందికి చెప్పడానికి ట్రై చేస్తారో యూ విల్ బికమ్ ఫెయిల్యూర్. ఎందుకంటే బయట వాళ్ళు మిమ్మల్ని మాటలను ఎవరు నమ్మరండి. ఇవాళ ప్రతి ఒక్కరికి గూగుల్ చేయడం అన్ని వెతకడం అన్ని అలవాటండి. మీరు ఏం తప్పు చెప్తున్నారు ప్రతి ఒక్కటి ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇక్కడ మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఆ స్టోరీ మీకు రిలవెంట్ గా చెప్తాను, సో దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారండి, రామన్ శ్యామ్ అని చెప్పి, వారు ఒక పల్లెటూరులో ఉంటారు. ఇది కొంతకాలం కింద జరిగినది రియల్ గా. ఓకే, వారిద్దరు ఏంటంటే వారు పెద్ద చదువుకొని ఉండరు, ఏదైనా వర్క్ చేసుకుందాం అనుకుని పక్క ఊరికి వెళ్తారు. ఆ పక్క ఊరిలో ఒక ప్రాబ్లం ఉంటుంది, వాటర్ ప్రాబ్లం. వారికి ఏంటంటే కొండ పైన వాటర్ ఉంటాయి, ఆ విలేజ్ వాళ్ళు పైనుంచి రోజు వాటర్ తెచ్చుకోవడానికి కష్టపడుతుంటారు. ఎప్పుడైతే ఈ విలేజ్ కి వెళ్ళి వీళ్ళిద్దరు అప్రోచ్ చేస్తారో వాళ్ళు ఊర్లో వాళ్ళంతా ఒప్పుకొని వారికి పైనుంచి వాటర్ తెచ్చిస్తే బకెట్ కింద అని చెప్పి వారు ఒక ప్రైస్ డిసైడ్ చేస్తారు. దాని ప్రకారం వారు రోజు ఆ కొండపైకి వెళ్ళడం, బకెట్స్ తో వాటర్ తెచ్చి ఊరు వాళ్ళకి సప్లై చేయడం కాంట్రాక్ట్ చేసుకుంటారండి. సో రోజు పైకి వెళ్ళడం, బకెట్స్ తో తీసుకురావడం, ఊర్లో వాళ్ళకి ఇవ్వడం ఇట్లా చేస్తూ పోతుంటారు. కొంతకాలం తర్వాత రామ్ తెలివైన వాడు ఏం చెప్తాడంటే, అరే నాకు ఒక మంచి ఐడియా వచ్చింది, మనం ఇంత కష్టపడుతున్నాము, మనకు కొండపై నుంచి పైప్ లైన్ ఒకటి వేసుకున్నామంటే మనం ఇంత కష్టపడిన అవసరం లేదురా అంటాడు. శ్యామ్ ఏంటంటే మంచి బలవంతుడు. ఓకే, వాడు అంటాడు, అరే అవన్నీ ఎందుకురా బాబు, మనకు కెపాసిటీ ఉంది, మనం పైనుంచి కిందకి తీసుకుని వద్దాం, బకెట్ కింద వస్తున్నది, మన డబ్బులు సంపాదించుకుంటున్నాం కదా, మనకి ఇవన్నీ వద్దు అని చెప్తాడు. బట్ రామ్ ఏంటంటే కొద్దిగా టాలెంటెడ్. ఓకే, ఏం చేస్తారంటే ఇన్ కేసు వాళ్ళు ఒక 10 బకెట్ తెచ్చేవాడు ఏం చేస్తారంటే ఒక 2 బకెట్స్ తెచ్చుకొని మెల్లగా పైప్ లైన్ అనేది వర్క్ చేయడం మొదలు పెడతారండి. ఒక సర్టెన్ ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత అది పైప్ లైన్ రెడీ అయిపోతుంది. సో తర్వాత ఏమైతుందంటే అతను కింద కూర్చొని జస్ట్ ట్యాప్ తిప్పితే వాటర్ వచ్చేస్తాయండి. ఆ శ్యామ్ అన్నవాడు ఈవెన్ బలవంతుడైనా కూడా సర్టన్ పీరియడ్ తర్వాత ఏమైతుంది చెప్పండి, ఎనర్జీ తగ్గిపోతుంది. ఓకే, కొద్దిగా బాడీ పెయిన్స్ ఇట్లాంటివి రావడం, వర్క్ చేయలేని పరిస్థితి వస్తుంటుంది. సో ఇక్కడ ఏం చేశాడంటే రామ్ తెలివిగా తన పని చేసుకుంటూ పైప్ లైన్ అనేది క్రియేట్ చేసుకున్నాడు. శ్యామ్ ఏంటంటే పైప్ లైన్ క్రియేట్ చేసుకోలేదు, దానివల్ల ఏమైందంటే సర్టన్ పీరియడ్ తర్వాత వర్క్ చేయలేని పరిస్థితి వచ్చింది. ఇవాళ మన పరిస్థితి కూడా అలాగే ఉన్నది. చాలా మంది జాబ్ చేస్తున్నామండి, జాబ్ చేస్తూ నాకు ఇంకా ఏం అవసరం లేదు, నాకు జాబ్ ఉంది.